బాంకే బిహారీజీ గురించి చెప్పుకుందాం సో ఎంతమంది వెళ్ళారు బాంకే బిహారీజీ టెంపుల్ కండి ఎవరైనా వెళ్ళారా బాంకే బిహారీజీ టెంపుల్ కి కృష్ణ దగ్గర నుంచి దర్శనం దగ్గర నుంచి అయ్యే కష్టం వెళ్ళాను హరే కృష్ణ మాతా జై జై ఐదు నిమిషాలకోసారి తరంతస్తారు మాతాజీ మనం ఇప్పుడు చెప్తున్నాం అవన్నీ అద్భుతమైన చాలా మధురమైన రూపం మాతాజీ అన్ని రూపాల మీద ఇది చాలా రూపం హరే కృష్ణ మాతాజీ సో నేను ఎప్పుడైతే ఈ లీలలు శ్రవణం చేస్తున్నాను నాకు చాలా చాలా నోట్ల నుంచి ఒకటే వస్తుంది మేరే బాంకే బిహారీ సో అంత మధురంగా ఉంటాయి ఆయన లీలలు కదండి ఆయన రూపం మధురం ఆయన లీలలు మధురం సో సుజాత మాతాజీ వెళ్ళారు ఇంక ఎవరైనా బాంకే బిహారీ దగ్గరికి అంటే మా తీసుకెళ్లేదు మాతాజీ మీరు అదృష్టవంతులు చాలా అదృష్టవంతులు సో ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళందరూ డెఫినెట్ గా ఇప్పుడు విన్న తర్వాత నెక్స్ట్ టైం బృందా వెళ్ళినప్పుడు వెళ్తారు రైట్ సో బాంకే బిహారీ లాల్ కియ్ సో యాక్చువల్ గా ఆయన స్టార్టింగ్ ఏమనేవారు కుంజ బిహారీ మనం చెప్పుకున్నాం ఇందాక కుంజ బిహారీ అంటే బిహారీ అంటే విహరించే ఆయన కుంజ అంటే గ్రూవ్స్ బృందావన గ్రూవ్స్ ఆ గార్డెన్స్ లో విహరిస్తూ ఉండి నేను ఎన్నో నిత్యమైన లీలలు చేస్తున్నాడు ఆయన ఆయన కుంజ బిహారీ దాన్ని ఏమంటారు ఇప్పుడు బాంకీ బిహారీజీ అని కూడా అంటారు బాంకీ అంటే ఏంటండి త్రిభంగ రూపం ఆయన మూడు ప్లేసెస్ లో వంగి ఉంటుంది ఆయన రూపం ఎక్కడెక్కడండి తల దగ్గర ఇక్కడ వెస్ట్ దగ్గర కింద కాలు దగ్గర కదా త్రివంగ రూపం ఈ బాంకి యొక్క అద్భుతమైన రూపం అంట అన్ని స్వామి యొక్క రూపాల్లో ఇది చాలా అద్భుతమైన అతి సుందరమైన రూపం ఈ త్రివంగ రూపంలో స్వామి ఉండటం అనేది ఎందుకంటే మనం చూస్తాం స్వామి గోవర్ధన గిరి ఎత్తుతారు అప్పుడు అప్పుడు పైకి చేయ పెట్టి ఉంటారు స్వామి ద్వారకాధీష్ కింద ఉంటారు స్వామి యొక్క బాల్యలీలలో స్వామి పాకుతూ ఉంటారు యశోదామత ఒళ్ళో ఉంటారు దందమహారాజ్ చెప్పులు మోస్తూ ఉంటారు కదండీ కృష్ణ బలరాం కింద ఎన్నెన్నో లీలలు చేస్తారు కొంతమంది రాక్షసులను సంహరిస్తూ ఉంటారు అవన్నీ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి కానీ అన్నిటికంటే కూడా అత్యంత ఆకర్షణీయమైనది ఇది త్రివంగ రూపంలో స్వామి ఉన్నదంట అందుకని బాగే బిహారీజీ అనేది చాలా అద్భుతమైన రూపం ఆ రూపం ఎగ్జాక్ట్ మీనింగ్ ఇస్తుందంట ఎందుకంటే కృష్ణ అంటే ఏంటండి ఆల్ అట్రాక్టివ్ ఆకర్షించేవాడు సో ఈ త్రిభంగా రూపం స్వామి యొక్క అన్ని ఆకర్షణీయమైన రూపాల కంటే చాలా ఆకర్షణీయంగా ఉంటుందంట అందుకే మనకి భక్తి రసామృత సింధులో రూప గోస్వామి చెప్తారు కేసీఘట్ దగ్గర యమునా నది తటం దగ్గర ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు తన త్రిభంగ రూపంలో ఈ బాంకీ బిహారీగా ఎప్పుడైతే ఉంటాడో పక్కన శ్రీమతి రాధారాణి తన తలని స్వామి మీద పాలి ఉంటుంది అటువంటి రూపం చూసినప్పుడు ఇంకా భౌతిక పరమైన విషయాల పట్ల ఆసక్తి ఉండదంట ఎవరికైనా భౌతిక విషయాల పట్ల ఆసక్తి ఉండి దయచేసి ఆ కేసీ గార్ దగ్గర త్రిభంగ రూపంలో ఉన్న యమునా నదర్ దగ్గర ఉన్న కృష్ణ భగవాన్ దయచేసి చూడవద్దు మిత్రులారా అని రూపగోస్వామి చెప్తారు అంటే ఏంటి ఆ రూపాన్ని చూస్తే ఇంకా దేని మీద వాళ్ళకి ఆసక్తి ఉండదంట ఎవరైనా ఆసక్తి ఉంటే పొరపాటు చూడకండి అని రూపగోస్వామి చమత్కారంగా చెప్తారు అక్కడ ఏం చేస్తారంట స్వామి చక్కగా వేణు వంశీ వాయిస్తూ ఉంటారంట సైడ్ లాంగ్ గ్లాన్సెస్ ఇస్తూ ఉంటారంట త్రిబంగ రూపంలో భక్తులందరినీ కూడా మైమర్పిస్తూ ఉంటారు ఆయన యొక్క వేణుగానంతో గోపికలని గోప బాలని వ్రజవాసుల్ని అందరినీ ఎంతో ఆకర్షిస్తూ ఉంటారు స్వామి అందరి భక్తులు కూడా చాలా అట్రాక్ట్ అయిపోతారంట స్వామికి అది బంకీ బిహారి యొక్క రూపం యొక్క మాధుర్యం అందుకని ఏంటంటే స్వామి ఏ ఏ మాధురి లీలా మాధురి ఆయన లీలలు మధురంగా ఉంటాయి రూప మాధురి రూపం చాలా మధురంగా ఉంటుంది భక్త మాధురి ఆయన భక్తులు కూడా చాలా మధురంగా ఉంటారంట సో అందుకని మధురాస్లో ఏం చెప్తారు అదరం మధురం నయనం మధురం మధురాధిపతి అఖిలం మధురం ఆయన నడక మధురంగా ఉంటుంది ఆయన మాట మధురంగా ఉంటుంది ఆయన చేసే ప్రతి ఒక్క యాక్టివిటీ మధురంగా ఉంటుంది సో ఇటువంటి బాంకే బిహారీజీ సో మాతాజీ చక్కగా చెప్పారు మీ బంకే బిహారీని ఒకసారి చూపిస్తాను చూపించిన తర్వాత మనం ఇంకా మాట్లాడుకుందాం శ్రీ బాంకే బిహారీజీ లాల్ కి జై హో సో ఇలా ఉంటారండి బంకే బిహారీజీ చాలా అద్భుతంగా ఉన్నాడు కదా స్వామి ఓకే సో ఇక్కడ శ్రీమతి ఇక్కడ హరి శ్రీ స్వామి హరిదాస్ యొక్క ఫోటో ఉంది చూసారు కదండి సో ఇక్కడ శ్రీమతి రాధారాణి అక్కడ ఏమిటంటే ఒక ఒక సింహాసనం లాగా పెడతారు పైన ఒక కిరీటం మాత్రం పెడతారు ఎందుకంటే రాధారాణి కూడా స్వామిలో ఐక్యమైపోయి ఉంటారు అందుకని బాంకే బిహారీజీకి మీరు చూస్తున్నారు కదా ఆ మొత్తం అన్ని కూడా అలంకరణ చేస్తారు శ్రీమతి రాధారానికి చేయాల్సింది కూడా ఈయనకి చేస్తారు ఈయన పట్టీలు పెట్టుకుంటారు ఆ మళ్ళీ వెనకాల రాధారాన్ని వేసుకున్నట్టు అదంతా వేసుకుంటారు అంతా కూడా చేస్తారు ఇద్దరికి చేసేది చేస్తారంట ఎందుకంటే ఇద్దరు మిళితమైన అవతారం ఇక్కడ మిళితంగా ఉంటాడు స్వామి అది ఎలా జరిగిందంటే స్వామి హరిదాస్ అడుగుతారు అది మనం తర్వాత తెలుసుకున్నాం సో ఈ విధంగా చాలా అద్భుతంగా ఉంటాడు స్వామి సో మాతయ్య చెప్పారు ఏమంటారండి ఎవ్రీ ఫిఫ్టీన్ టు థర్టీ సెకండ్స్ కి ఒకసారి పరద కట్టెని వేసేస్తారు కదండి ఎందుకు కట్టెని వేసేస్తారంట అక్కడ చక్కగా గోస్వామి మహారాజు చెప్తారనమాట అడిగితే ఎందుకు కట్టెని వేసేస్తారంటే స్వామి యొక్క రూపం చాలా అందంగా ఉంటుందంట ఎవరైనా తదేకంగా చూస్తే స్వామి యొక్క ఐటు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళలో ప్రేమ భక్తి అనేది చిగురిస్తుంది అది ఎంత అంటే మన కాన్షియస్నెస్ మనం తప్పిపోతాం అది తట్టుకోలేం అంత అంత ఇంటెన్సిటీ రేస్ ఉంటాయి ఒకటి అదంట ఇంకోటి ఏంటంటే ఎవరైనా ప్రియమైన భక్తుడు అలాగ తదేకంగా చూస్తుంటే స్వామి ఏం చేస్తారంట వాళ్ళతో పాటే వెళ్ళిపోతాడంట సో అక్కడ గోస్వామి ఒక విషయం చెప్తారు సో ఒకసారి రాజస్థాన్ నుంచి ఒక ప్రిన్సెస్ ఒక రాకుమారి వచ్చిందంట స్వామి యొక్క అద్భుతమైన రూపాన్ని చూసి చాలా అలా చూస్తూ ఉండిపోయిందంట స్వామి యొక్క రూపాన్ని అలా చూస్తూ 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 ఉంటే అంత ప్రేమగా స్వామిని దర్శించుకుంది స్తోత్రం చేస్తోంది కీర్తన చేస్తోంది స్వామి ఆవిడతో పాటు వెళ్ళిపోయాడంట ఎక్కడికండి ఆవిడ మహల్కి కి వెళ్ళిపోయాడంట సో తర్వాత ఆల్టర్ చూస్తే స్వామి లేరు ఏంటి ఏం జరిగింది అని చూస్తే తర్వాత అంతా ఫైండ్ అవుట్ చేస్తే అక్కడ ఉన్నారంట మళ్ళీ స్వామి ప్రిన్సెస్ దగ్గర మళ్ళీ తీసుకుని రావటం జరిగింది అందుకని అక్కడ మనకి ఈ యొక్క టెంపుల్లో ఫ్రంట్ ఒక వైట్వి రెండు ఉంటాయండి టెంపుల్ ఆల్టర్ కింద హాల్ ఉంటుంది కదా హాల్లోనే అక్కడ ఆ పాదుక అని చిన్నగా కడతారు ఒక చిన్నది వైట్ అది కడతారు సో లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు కూడా అది చాలా అది ఆల్టర్ దగ్గరలో ఉంది హాల్ ఫ్రంట్ లో ఉంది మేము అసలు అక్కడ వరకు వెళ్ళిపోయాం లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అక్కడ చరణ ఉంటుంది ఉంటుందంటే ఎప్పుడైతే స్వామి ఈ విధంగా వెళ్ళిపోయినప్పుడు ఆ చరణ పాదుక ఇంప్రింట్స్ అక్కడ స్టోర్ చేసి అక్కడ పెట్టారు చరణ పాదుక అది దాని పేర్లల్ గానే ఒక గోవర్ధన శిల అనేది అక్కడ మనకి ఇన్స్టాల్ అయ్యి ఉంటుంది ఎప్పుడైతే దేవీ దేవతలు ఇంద్రుడు ఈశ్వరుడు అందరూ వచ్చి స్వామిని దర్శించుకున్నప్పుడు అప్పుడు ఆ యొక్క జ్ఞాపకంగా అక్కడ గిరిరాజు ని స్థాపించడం జరుగుతుంది అంటే అక్కడ గిరిరాజ్ పాదుక ఉంటాయి హాల్లో ఫ్రంట్ ఫ్రంట్ రెండు వైట్ కింద ఇలాగ హైట్ లో కట్టి ఉంచుతారు సో మనం అవి దర్శించుకోవాలి అంతేకాకుండా ఇంకొకసారి ఏం జరిగిందంటే ఒక ఒక అమ్మాయి ఒక లేడీ వచ్చిందంట ఒక ఉమెన్ తనకి పాపం పిల్లలు లేరంట సో పిల్లలు లేరు చాలా దీనంగా ప్రార్థిస్తూ ఉంటే స్వామి ఒక చిన్న పిల్లవాడి కింద అయిపోయి ఆవిడ వెనకాల వెళ్లిపోయాడంట సో అందుకని అప్పటి నుంచి కట్ సిస్టమ్ ప్రారంభించారు సో ఎవరైనా తదేకంగా స్వామిని చూస్తే ఆయన ఎంతో మురిసిపోయి వాళ్ళ భక్తికి వాళ్ళతో పాటు వెళ్ళిపోతున్నాడు అని చెప్పి ఏం చేస్తారు ఎవ్రీ థర్టీ సెకండ్స్ కి ఆ పరద అంటే కర్టెన్ వేసేస్తారు వేస్తారు తీస్తారు వేస్తారు తీస్తూ ఉంటారు సో ఇంకా ఆచార్యులు అక్కడ ఏం చెప్తారు అక్కడ గోస్వామి మహారాజులు ఏం చెప్తారు ఇంకోటి ఏంటంటే అక్కడ ఆ స్వామిని ఆ ఎయిట్ ఇయర్స్ పిల్లవాడి కింద చూస్తారు అంటే లాలా అంటే చిన్న పిల్లవాడు కృష్ణుడు చాలా చిన్న పిల్లవాడు ఎయిట్ ఇయర్స్ పిల్లవాడు అలా చూసుకుంటారు కేరంతా సో చిన్న పిల్లలకి ఏం జరుగుతుంది జనరల్ గా ఏం జరుగుతుందని తల్లిదండ్రులు ఏం చేస్తారు దిష్టి తగులుతుంటే ఏం చేస్తారు తల్లిదండ్రులు చెప్పండి ఇక్కడ స్వామి టీకా పెడతారంట జిస్టి ఎందుకంటే ఆయన కూడా చిన్నపిల్లవాడు కదా ఎవరో కనుక బాగా తీక్షణంగా చూస్తే మన పిల్లల్ని ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు అలా చూస్తున్నారు అనుకోండి ఎంత అందంగా ఉన్నాడు అలా చూస్తుంటే తల్లికి ఒకేటే బాధ ఎంత జుష్ తగులుతుందో ఇప్పుడు వీళ్ళు ఇళ్ళకి ఎంత ఏడుస్తాడో కదండి సో ఈయన కూడా చిన్నపిల్లవాడు కదా ఆయన కూడా ఒక టీకా టీకా డాట్ పెడతారంట జుష్ తగులు కన్నా అక్కడ ఉన్న గోస్వామి మహారాజ్ మొన్న ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఒక్కోసారి ఎవరైతే అంత తీక్షణంగా చూసినప్పుడు స్వామికి ఆ యొక్క ఏమవుతుందండి ఆ ఆ దిష్టు అంటారు కదా దిష్టు అంటే స్వామి కూడా వాళ్ళ పట్ల అంతే తీక్షణంగా ఉన్నప్పుడు ఆయన అలంకారం అంతా చెదిరిపోతుందంట ఒక్కోసారి ఎప్పుడైతే మళ్ళీ కట్టెని వేస్తారో వాళ్ళు ఒక్కోసారి మళ్ళీ అలంకరణ అంతా సెట్ చేస్తారంట మళ్ళీ అంటే ఏంటి స్వామి ఎంత రిసిప్రోకేట్ గా ఉంటారు ఎంత చెంచల ఆయన బాగా యాక్టివ్ నాటి కదండి సో ఎవరైనా భక్తులు పిలిస్తే వాళ్ళతో వెళ్ళిపోవడానికి రెడీ అయిన అంత ప్రేమ సో అందుకనే ఎప్పుడైనా ఈయన మళ్ళీ భక్తుడు ఎవరైనా అంత సూటిగా తీక్షణంగా అంత ప్రేమగా చూసినప్పుడు ఈయన కూడా చంచలం అయిపోయి వాళ్ళతో రెసిప్రోగేట్ అవుతున్నప్పుడు ఆయన అలంకరణ అవి కూడా కొన్ని కొన్ని చెదురుతాయంట మళ్ళీ కర్టెన్ వేసి తీసినప్పుడు ఆ యొక్క పూజారులు అందరు కూడా సెట్ చేస్తారంట సో ఇది చాలా చాలా అద్భుతమైన విషయం అందులో ఇక్కడ ఇంకో టెంపుల్ ఏంటంటే ఇది వరకు బెల్స్ ఉండేవి కావు ఎప్పుడైతే స్వామి హరిదాస్ అర్చించేటప్పుడు ఇక్కడ బెల్ సిస్టమ్ అనేది లేదు సో ఇప్పుడు ఏమైనా మరి పెట్టారేమో మరి నాకు అంతగా ఐడియా లేదు బట్ అప్పుడైతే కనుక స్వామి హరిదాస్ ఏంటంటే బెల్స్ ఉండవన్నమాట స్వామి హరిదాస్ వరకు అక్కడ నిధి లోనే స్వామిని ఆరాధించుకునేవారు కదా అప్పుడు ఎటువంటి బెల్ సిస్టమ్ లేదంటే ఎందుకంటే చిన్న పిల్లవాడు ఎనిమిదేళ్ల పిల్లవాడు పెద్దవాళ్ళొచ్చిన వాళ్ళందరూ టింగ్ 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 అని బెల్ కొడుతుంటే ఆయన డిస్టర్బ్ అయిపోతాడు కదా అని చెప్పి బెల్స్ ఉండవంట మళ్ళీ ఇంకో స్పెషాలిటీ ఏంటి ఈ టెంపుల్ లో మంగళహారతి ఉండదు మంగళహారతి ఉండదు డైరెక్ట్ గా మనకి దర్శన హారతి ఉంటుంది ఎయిట్ కి ఒక్కోసారి సెవెన్ థర్టీ టు ఎయిట్ అంటే వింటర్ సమ్మర్ బట్టి టైమింగ్స్ మారతాయి సో ఓన్లీ మంగళహారతి ఉండదు అయితే దర్శన హారతి ఎందుకంటే చిన్న పిల్లవాడు అని ఒకటి మళ్ళీ ఇక్కడ ఏంటంటే బాంకే బిహారీ ఆ విహరిస్తూ ఉంటాడు ఈ రస నృత్యం అంతా ఆయన చేస్తూ ఉంటాడు రాత్రంతా రస నృత్యం చేసిన తర్వాత పొద్దున్న ఆయన డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పి స్వామి హరిదాస ఆ విధంగా సెట్ చేయడం జరిగింది అది ఇప్పటికీ ఫాలో అవుతారు ఎందుకంటే ఆయన చిన్న పిల్లవాళ్ళగా అలా చూస్తూ ఉంటారు ఆయనకి సిక్స్ టైమ్స్ బోగ ఆఫర్ చేస్తారు పొద్దున్నే ఆయన లేపిన వెంటనే కొన్ని ఫ్రూట్స్ జ్యూసెస్ కొన్ని నమ్కిన్ అవన్నీ ఇస్తారు తర్వాత ఎప్పుడైతే మళ్ళీ బాల్ బాల్బోగు పెడతారు దర్శనం ఇచ్చే ముందు దర్శన హారతి ముందు బాల్ భోగ పెడతారు మళ్ళీ ఆఫ్టర్నూన్ రాజభోగ్ ఫుల్ ఐటమ్స్ అని రైస్ దాల్ చపాతి కర్రీ రకరకాల ఐటమ్స్ ఆయన చాలా స్వీట్ చిన్న పిల్లవాడు కదా చాలా స్వీట్స్ పెడతారు మిశ్రీ చాలా ఒక రకమైన స్వీట్ పెడతారంట అసలు స్వీట్ తిన్నాక ఇంకా ఎటువంటి స్వీట్ స్వీప్ గా అనిపించదంట అంత మధురంగా చేస్తారంట పాలు పంచదార ఇంక బాగా ఏమంటారు ఆ యొక్క కండ మొత్తం అన్ని కూడా చాలా ఎక్కువ స్వీట్ గా చేస్తారంట రబడి కంటే స్వీట్ గా ఉంటుంది సో అటువంటి స్వీట్ అవన్నీ ఆఫర్ చేస్తారు రాజభోగ రాజభోగ ఆఫర్ చేసిన తర్వాత మళ్ళీ తర్వాత మళ్ళీ హార్ తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఆఫర్ చేస్తారు అక్కడ ఫోర్ టైమ్స్ మళ్ళీ ఈవినింగ్ దర్శనం ముందు మళ్ళీ స్నాక్స్ అనేది ఆఫర్ చేస్తారు మళ్ళీ సైన భోగ సిక్స్ టైమ్స్ ఆయనకి భోగ అంతా ఆఫర్ చేస్తూ ఉంటారు ఆయనకి ఎప్పుడు కూడా పక్కన ఒక వాటర్ ఒక కంటైనర్ లో వాటర్ మళ్ళీ కొన్ని లడ్డూస్ స్వీట్స్ చిన్న పిల్లవాడు కదా లడ్డూస్ పాను ఆయన్ని కూడా ఆయనకి అక్కడ పెట్టి ఉంచుతారు అనమాట ఆయన ఆల్టర్ ఎప్పుడు కూడా సో ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే మీరు చూపిస్తాను ఇక్కడ చూడండి సో ఎవరైతే చూడలేదో వాళ్ళు చూడండి ఇలా టెంపుల్ ఇలా ఉంటుందండి ఓకే సో ఈ దగ్గర నుంచి చూస్తే స్వామి ఇలా ఉంటారు ఓన్లీ శారద పూర్ణిమ రోజున ఆయనకి ఫ్లూట్ అలంకరణ పెడతారు మిగతా రోజుల్లో ఫ్లూట్ కింద ఉంటుంది శారద పూర్ణిమ అంటే రస డాన్స్ చేసిన రోజున ఆ ఫ్లూట్ అనేది ఆయనకి చేతిలో పెడతారు ఆయన లోటస్ ఫీట్ ఇక్కడ కాలు పాద పద్మాలు చూస్తున్నారు కదా పట్టీలు ఉన్నాయి చూస్తారు సో మామూలు అప్పుడు మొత్తం ఇలా కవర్ అయిపోయి ఉంటుంది ఓకే సో ఓన్లీ అక్షయ తృతీయ రోజున స్వామి యొక్క పాద పద్మాలు మనం దర్శించుకోవచ్చు అప్పుడు స్వామికి పా పట్టీలు పెడతారు కదండి అలంకరణ అంతా ఉంటుంది సో ఇది అక్షయ తృతీయ రోజున మనకి ఈ యొక్క హ్యాండ్స్ కూడా స్లీవ్లెస్ అనమాట చూస్తున్నారు కదా ఇక్కడైతే ఫుల్ గా వేసేసారు రైట్ ఇక్కడ స్లీవ్లెస్ గా ఉంటుంది పాద పద్మా దర్శనం అంతా అక్షయ తృతీయ రోజున జరుగుతుంది మనకి ఓకే సో మిగతా సమ్మర్ లో ఏం హరే కృష్ణ మాతాజీ ఎవరైనా పక్క రూపమే కనబడదు ఈ రూపం కనబడదు ఎల్లో డ్రెస్ కనబడదు ఆహా ఎల్లో డ్రెస్ అదే చెప్తున్నాను మాతాజీ ఇది మనకి అక్షయ తృతీయ రోజునే కనిపిస్తుంది అక్షయ స్వామినే స్వామి ఈ ఇద్దరు ఒకటే ఇద్దరు ఒకటే నేను ఈ పిక్చర్ ఎందుకు పెట్టానంటే ఓన్లీ అక్షయ తుధి రోజున స్వామికి స్లీవ్ లెస్ స్లీవ్లెస్ డ్రెస్ వేస్తారు మొత్తం స్వామి యొక్క రూపం కనిపిస్తుంది అలాగే బంక విహారీ అంటే మాతాజీ బంక విహారీ అంటే ఇలాగ మూడు రూపాయలు అసలు మీరు చూపించారు ఇది అక్షయ తుతి రోజున కనిపిస్తుంది మాతాజీ ఓన్లీ అక్షయ తుర్థి రోజున మనకి పాద పద్మాలు

ఇంత రష్ లేదు చూడడానికి కూడా మనకి ఏకాదశి రోజున వెళ్ళిన రోజున ఏకాదశి మాతాజీ జస్ట్ డోర్ దగ్గర ఉన్నాం లోపలికి వాళ్ళే భక్తులు తీసుకుని వెళ్ళిపోయారు తోసి తోసి కూడా వాళ్ళే తీసుకుని వచ్చారు అంత రష్ సో చాలా దూరం నుంచి మేము దన్నం పెట్టుకుని దగ్గరికి వెళ్దాం అంటే అసలు అవకాశం లేదు అంత రష్ అంట అడిగాం పోని ఈవినింగ్ వస్తే రష్ ఉంటుంది ఈవినింగ్ కూడా ఇంకా రష్ ఉంటుంది సో ఎప్పుడు కూడా అంత రష్ ఫుల్ గా ఉంటుంది సో ఓన్లీ కరోనా టైమ్ లో కొంచెం ఖాళీగా ఉందంట అంటే చూడండి అంత రష్ ఉంటుంది ఆ టెంపుల్ ఎప్పుడు చాలా ప్రిపేర్ వెళ్ళాలి మాతాజీ ప్రిపేర్ వెళ్ళాలి కొంచెం సమయం వెచ్చించడానికి ప్రయత్నించాలి కదా కొంచెం సేపు ఉండడానికి ప్రయత్నించాలి సో అక్షయ తృతీయ రోజు వెళ్తే మీకు దర్శనం అంతా చక్కగా జరుగుతుంది ఓకే బ్యాంగ్ పట్టీలు కదండి ఇవన్నీ కూడా పెడతారు ఆయనకి మనకి శరద పూర్ణిమ రోజున కింద ఫ్లూట్ ఉంది కదా ఆ ఫ్లూట్ కూడా ఆయన వాయిస్తూ ఉంటాడు ఆయన ఎప్పుడు శారద పూర్ణిమ రోజున రైట్ సో ఇది బాగా అలంకరణ అంతా ఉంటే ఇలా ఉంటుందండి ఓకే సో మీరు చూస్తే మనకి స్వామి ఇలా కనిపిస్తారు సో ఎప్పుడంటే వేసవ కాలం ఇప్పుడు మీరు ఇక్కడ అంతా చూస్తున్నారు కదా ఇదంతా పూలతో అలంకరించారు కదా మీరు వేసవ కాలం వెళ్తే వేసవి కాలు ఏం చేస్తారు స్వామిని గర్భగుడి నుంచి ముందుకు తీసుకుని వస్తారు ఓకే ముందు చాలా ప్లేస్ ఉంటుంది గర్భగుడి ముందు అంటే కింద హాల్లో కాదు పైనే అప్పుడు ఏం చేస్తారు అక్కడ అంతా కూడా పూలతో మండపంలో తయారు చేస్తారు ప్రతి రోజు కూడా ఒక రోజు కాదు ప్రతి రోజు ఆల్మోస్ట్ వన్ నాట్ ఫైవ్ డేస్ ఎన్ని రోజులు అంట మూడు నెలల అలాగా వాళ్ళు ఏం చేస్తారు పూలతో మండపం తయారు చేస్తారు ఇదే విధంగా మనకి రాధా రమణ్ టెంపుల్లో కూడా పూలతో మల్లె పూలతో మండపం లాగా తయారు చేసి అక్కడ స్వామిని గుర్చో పెడతారు ఇక్కడ ఈ టెంపుల్లో కూడా అంతే మంచి పూలతో బాగా అలంకరించి స్వామిని గర్భగుడి నుంచి ఇక్కడ తీసుకుని వస్తారు కొంచెం ముందుకు తీసుకుని వస్తారు అప్పుడు కొంచెం దగ్గరగా దర్శనం అవుతుంది స్వామిది సో అప్పుడు మనకి ఈ విధంగా అక్కడ సేవించుకుంటాం అనమాట కానీ ఆయన అక్షయ చుర్థి రోజున గర్భగుడి నుంచి మళ్ళీ దర్శనం ఇస్తారు రైట్ సో ఈ విధంగా స్వామి అక్కడ ఉంటారు ఇది హోలీ అనమాట అక్కడ హోలీ చాలా బాగా చేస్తారండి హోలీ రోజు వెళ్ళాలంటే చాలా కష్టం సో హోలీ రోజు ఏం చేస్తారంటే ఆయన చక్కగా అన్ని మంచి ప్యూర్ వైట్ డ్రెస్సు వేస్తారు ఫస్ట్ ఆయనకి టీకా తగిలిస్తారు టీకా అంటే ఏంటి డాట్ ఫస్ట్ హోలీ రంగులు డాట్లు పెడతారంట ఫస్ట్ ఆయనకి దాంతో హోలీ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ హోలీ కంటే ముందు రోజు ఏం చేస్తారంట పూల్ హోలీ పువ్వులతో హోలీ చేస్తారంట అది ముందు రోజు తర్వాత హోలీ రోజున ఏం చేస్తారు టీకా ఫస్ట్ ఆయన చిన్న చిన్న డాట్స్ అన్ని పెట్టిన తర్వాత పిచికారి ఉంటుంది కదా పిచికారితో ఫస్ట్ ఆయన డ్రస్ మీద ఆయనకి హోలీ చేస్తారు చూస్తున్నారు కదా ఇక్కడ ఆయన డ్రెస్ అంతా ఎలా అయిపోయిందో ఒక్కసారి ఆయనకి హోలీ అయిన తర్వాత అప్పుడు అక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా వాళ్ళు పిచికారితో రంగులంతా కూడా వాళ్ళు జలటం జరుగుతుంది రైట్ కానీ చాలా చాలా రష్ ఉంటుందంట మనం చాలా జాగ్రత్తగా ప్రికాషనరీ తీసుకుని అంటే ప్రొటెక్టివ్ గా అంటే ఓన్లీ లేడీస్ వెళ్ళకుండా సో ప్రొటెక్టివ్ గా వెళ్తే గనక చాలా జాగ్రత్తగా మనం వెళ్ళి దర్శనం చేసుకుని రావచ్చు అప్పుడు కూడా సో చాలా చాలా అద్భుతంగా ఉంటుంది హోలీ అప్పుడైతే అసలు అడుగు పెట్టలేము తను వెళ్ళాలి చూడాలనుకున్న అనుకున్న డిజర్ చాలా మందికి ఉంటుంది అదృష్టం ఉంటా ఆయన పిలిస్తే చక్కగా వెళ్ళి మనం దర్శనం చేసుకోవచ్చు సో ఇదనమాట అందుకని ఏమంటారు మెరే బాంకే బిహారీలా జాయి అంటే ఏమిటంటే నీకు నేను చూస్తేనే దృష్టి తగులుతుందేమో చాలా జాగ్రత్తగా ఉండబోయో ఎందుకంటే చాలా అందంగా రెడీ అవుతున్నావు అని భక్తులు పాడుతారు అనమాట ఏంటంటే ఏమో చాలా జాగ్రత్త అందుకనే పూజారుల ముందే ఆయనకి ఏమంటే సార్ డాట్ పెట్టేస్తారంట రైట్ సో ఇలా ఉంటారు స్వామి ఇక్కడ మనకి చూస్తున్నాగా స్వామి హరిదాస రైట్ సో మనం మామూలుగా అయితే మనకి ఇలాగా దర్శనం అవుతుంది ఫ్లూట్ కింద ఉంటుంది స్వామి ఈ విధంగా మనకి దర్శనం ఇస్తారు అక్షయ తృతి రోజున పాదాలు ఉంటాయి ఫుల్గా పాద దర్శనం అవుతుంది మనకి సమ్మర్ లో అప్పుడు ఏం చేస్తారు అక్షతృథి రోజున మనకి ఇంకోటి ఏంటంటే స్లీవ్ లెస్ డ్రెస్ కూడా మనకి వేయటం జరుగుతుంది సో ఇక్కడ శ్రీమతి ఆధారాలను ఈ విధంగా అక్కడ ముకుట్ ముకుట్ తో మనం పర్షిప్ చేస్తూ ఉంటాం ఓకే సో ఈ స్వామి ఎలా ఆవిర్భవించారో మనం తెలుసుకుందాం ఇక్కడ స్వామి హరిదాస ఉన్నారు కదా సో ఆయనకి ఆవిర్భవించడం జరుగుతుంది ఈయన స్వామి హరిదాస సో ఇక్కడ ఏమని చెప్తారంటే ఈయన మనకి ఆ వీళ్ళ పేరెంట్స్ ఆ ఇప్పుడు ఏంటంటే ముల్తానా అన్న గ్రామం ఉంటుందంట అది ప్రజెంట్ పాకిస్తాన్ లో ఉంది సారస్వత బ్రాహ్మణస్ అనమాట వాళ్ళు అక్కడికి మైగ్రేట్ అయిపోతారు సో కొంతమంది ఇంకా అంటే వాళ్ళ ప్రీవియస్ జనరేషన్స్ వాళ్ళు కొంతమంది అక్కడ ఉండిపోయారు కానీ ఎప్పుడైతే మన స్వామి హరిదాస్ వాళ్ళ యొక్క పేరెంట్స్ మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తారు ఇక్కడ ఎక్కడంటే ఆ ప్లేస్ కరెక్ట్ గా మీకు చెప్తాను ప్లేస్ ఏమంటారు అంటే అలీ అలీ గర్హ్ అంట అలి గర్హ అంటే అది చక్కగా మనకి బ్రజ బ్రజ యొక్క అవుట్ కట్స్ లో ఉంటుంది అక్కడికి వచ్చేస్తారు మళ్ళీ వీళ్ళు మాత్రం వచ్చేస్తారు వీళ్ళ పేరెంట్స్ కొంతమంది మైగ్రేట్ అయిన వాళ్ళు ఇప్పుడు అక్కడే ఉన్నారు ముల్తానా గ్రామంలో అది పాకిస్తాన్ లో ఉంది సో ఈ వీళ్ళ పేరెంట్స్ మాత్రం ఇక్కడ మైగ్రేట్ అయ్యి ఇక్కడికి వచ్చేస్తారు వాళ్ళు పక్కగా బ్రాహ్మిన్స్ మళ్ళీ వాళ్ళు నింబర్క సాంప్రదాయాన్ని ఫాలో అవుతూ ఉంటారు వాళ్ళు కూడా చక్కగా శుద్ధ భక్తులు సో ఈయనకి ఒక వివాహం జరుగుతుంది అలాగే ఇక్కడ ఏం చేస్తారు ఆ తర్వాత ఈయన వచ్చేస్తారు అనమాట బృందావనం వచ్చేస్తారు వాళ్ళ నాన్నగారిని అందరినీ పర్మిషన్ అడిగి ఈయన బృందావనం వచ్చేస్తారు సో చిన్నప్పటి నుంచి కూడా శాస్త్రాలు ఇవన్నీ అంటే కూడా చాలా చాలా ఆసక్తిగా ఉంటుంది అన్ని కూడా చాలా బాగా ప్రావీణ్యం ఉంటుంది కదండి ఎన్నెన్నో భక్తి గీతాలన్నీ కూడా చాలా ముందు ఉంటారన్నమాట సో ఈ విధంగా ఈయన హరిమతి అని ఆవిడతో పెళ్లి అవుతుంది కొన్ని రోజులు ఉంటారు తర్వాత బృందావనం వచ్చేసి ఈ నిధి వన్ ఇదైతే మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా ఆ నిధి వన్ ఇప్పుడు అంత ఫారెస్ట్ ఇప్పుడు కూడా యాక్చువల్గా చెక్కు చెట్లు అన్నీ ఉంటాయి అది ఫుల్ ఫారెస్ట్ అనమాట మొత్తం డెన్స్ ఫారెస్ట్ లాగా ఉండేదనమాట అందులో ఈ కుంజ్ కుంజ్ కుంజ అంటే ఏంటంటే ఒక గ్రూప్ కొన్ని ట్రీస్ గ్రూప్ గా ఉన్నవి కదండి ఈ నిధి వన్ లో ఒక గ్రూవ్ లో ఈయన వచ్చి భజన చేస్తూ ఉండేవారు ఆయనకు తంపూరా ఉంటుంది అనమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ తంపూరా అది ప్లే చేస్తూ ఆయన ఎన్నెన్నో స్వామి యొక్క నిత్య లీలల మీద మెడిటేషన్ చేస్తూ నిత్య లీలల మీద పాటలు రాస్తూ ఎప్పుడు కూడా ఆ ఏం చేస్తూ ఉండవారు కీర్తన చేస్తూ ఉంటారు అనమాట ఇక్కడ సో మిగతా వాళ్ళందరూ కూడా ఈ గుంజులకు ఎప్పుడు రారు ఆయన శిష్యులు వీళ్ళందరూ కూడా ఈయన మాత్రం భజనంతా ఇక్కడ చేస్తారు సో మిగతా అప్పుడైనా మాట్లాడాల్సి వచ్చినప్పుడు బయటకు వస్తారు సో మిగతా సమయం అంతా ఆయన ఇక్కడ ఈ యొక్క మెడిటేషన్ లో ఉంటారు అనమాట రైట్ సో ఒకసారి ఏమవుతుంది ఆయన అంతా బాగా చేస్తున్నప్పుడు ఆయనకి ఎప్పుడు కూడా నిత్యంగా కనిపిస్తూ ఉంటారు స్వామి కానీ ఒకసారి ఏమవుతుంది ఆయన సేవకులు శిష్యులు వీళ్ళందరూ అంటారు మీరు ప్రతిసారి ఆ కుంజులోకి వెళ్తున్నారు కదా మీకు నిత్య జరుగుతున్నాయి మేము కూడా దర్శించుకోవాలనుకుంటున్నాం అంటారు అనమాట సో ఎప్పుడైతే సరే అయితే వాళ్ళు పర్మిషన్ తో వాళ్ళు కుంజుకి వస్తారు కానీ అక్కడ అంతా ఫుల్ లైటింగ్ ఉంటుంది అనమాట వాళ్ళకి ఏం కనిపించదు ఎవరు ప్రార్థిస్తారు మాకేం కనిపించట్లేదు అప్పుడు వాళ్ళందరికీ కూడా మళ్ళీ దివ్య దృష్టి ఇవ్వటం వల్ల అప్పుడు ఏమవుతుంది అప్పుడు అక్కడ రాధాకృష్ణ కనిపిస్తారు సో అదే సమయంలో ఏం జరుగుతుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈయన స్వామి హరిదాస ఆయన ల్యాప్ లో రాధాకృష్ణ రావటం జరుగుతుంది ఎంత బాగా ఈయన పాడతారంటే పాటలు రాధాకృష్ణకి అంత ఇష్టం అనమాట చక్కగా వాళ్ళు ప్రకటితం అవుతారు చూడండి ఇక్కడ ఇద్దరు ప్రకటితం అవుతారు మీరు చూస్తున్నారు కదా ఆయన ల్యాప్ లో ఉంటారు అనమాట సో ఇలా చూస్తూ ఉంటారు మిగతా వాళ్ళందరూ తట్టుకోలే వెలుగు చూడలేకపోతూ ఉంటారు ఇప్పుడు స్వామి అక్కడ ఉన్న మన గోస్వామి ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఏమంటున్నారు ఆ గోస్వామి ఇక్కడ ఇద్దరిని వాళ్ళిద్దరు ఉంటారు కదా సో ఎవరికి ఫస్ట్ సేవ చేయాలి శ్రీమతి రాధా కానిక కృష్ణ భగవాన్ కాని అనుకుంటూ ఉంటారంట కానీ వాళ్ళు ఎంతో ఎఫర్జెంట్ గా ఉన్నారు అనుకున్నారంట ఇలా అయితే నార్మల్ గా భౌతిక ప్రపంచంలో దర్శించడం కష్టం ఇంత వెలుగుతూ ఉన్నారు మీరు ఇద్దరు కలిపి ఒక్క రూపం అయితే ఆ చక్కగా బాగా దర్శించుకోవడానికి బాగుంటుంది ఎలా అయితే ఘన అంటే క్లౌడ్ ధామ్ అంటే ఏంటండి మేఘం వెలుతురు అలాగే ఘన మీరు కృష్ణ భగవానుడు ఘన క్లౌడ్ కింద ఆవిడ లైటనింగ్ కింద అయితే బాగుంటుంది అలాగని ఉపమానం చెప్తారు ఆ విధంగా అప్పుడు ఏమవుతారు మళ్ళీ ఇద్దరు కలిపి ఒకటే అవుతారు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎవరండి అయినప్పుడు బంకే బిహారీ జీ సో శ్రీమతి రాధారాణి కూడా మిళితమీ ఉంటారు ఇందులో అందుకని ఆయన అలంకరణ కూడా ఇద్దరిది చేస్తారు పట్టీలు పెడతారు హారాలు వేస్తారు వెనకాలది శృంగారు చేస్తారు కదండి సో అందుకని అంత ప్రేమ అనమాట కృష్ణ భగవానుడు అలాగే శ్రీమతి రాధారాన్ని కూడా కలిపి ఉన్నారు అందుకని అంత కరుణ అంత ప్రేమ జీవుల పట్ల కదండి చాలా ఆకర్షణీయంగా ఉంటాడు స్వామి కదండి సో ఈ విధంగా అప్పుడు ఇక్కడ బాంకే బిహారీజీ అవుతారు ఇప్పుడు ఇందాక మనం చూసాం కదా అక్కడ ప్రకటిత స్థల్ అక్కడే ఈయన పెట్టి ఈయన ఆరాధిస్తూ ఉంటారు రైట్ ఓకే సో ఓకే ఆల్రెడీ మనం వాస్తా వచ్చాం ఓకే సో ఈ ప్రకటించిన చోటే మన అక్కడ ఆయన లీలలన్నీ చేస్తూ ఉంటారు సో ఏమవుతుంది ఒకసారి ఈయన యొక్క డిసపుల్ ఉంటారు ఈయన డిసపుల్ పేరు ఎవరికైనా తెలుసా అక్బర్ యొక్క నవరత్నాల్లో ఒక ఆయన ఆయన ఎవరికైనా ఐడియా ఉందా తెనాలి రామకృష్ణ లేదు 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 ట్రై చేయండి తాన్సేన్ కరెక్ట్ సుజాత మాతజీ వండర్ఫుల్ తాన్సేన్ తాన్సేను ఈయన ఒక శిష్యుడు అనమాట కదండి ఆయన కూడా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ చాలా బాగా ప్లే చేస్తూ ఉంటారు తాన్సేన్ అప్పట్లో ఈ యొక్క నవరత్నాలు అంటారు కదండి అక్బర్ దాంట్లో వాళ్ళలో కలి కింద ఆయన్ని ఆ ఉంచుతారు అంత మంచి పొజిషన్ ఇస్తారు ఎందుకంటే తాన్సేన్ అప్పుడు పాడితే కేవలం ఆయన పాట ద్వారా దీపాలు వెలిగించేవాడు అంట ఆయన వాతావరణంలో మార్పులు వచ్చేవడంట సో సడన్ గా గర్మి వేడవాలన్నా సడన్ గా చల్లగా అవ్వాలన్నా అంత శక్తి ఉండదంట ఆయన రాగంలో అందరు కూడా ముగ్ధులైపోతూ ఉండేవారంట సో ఈ టాలెంట్ అంతా చూసి అక్బర్ తన ఆస్థానంలో పెట్టుకుంటారు సో ఒకనొక సమయంలో అక్బర్ చాలా మురిసిపోతాడంట అసలు నీకంటే ఎవరు లేరు ఇంకా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఎంత బాగా ఎక్కడ బాగా పాయించాలి ఎక్కడ తగ్గించాలి ఎక్కడ వాయిస్ పెంచాలి ఎంత బాగా చేస్తున్నావు ఐ థింక్ యు ఆర్ ద బెస్ట్ వరల్డ్ బెస్ట్ మ్యూజిషియన్ అంటే అప్పుడు తాన్సేన్ చెప్తారంటే లేదు లేదండి మీకు ఇంకా తెలియదు అనుకుంటా మా గురువు గారు స్వామి హరిదాస ఆయన గ్రేట్ అక్బర్ ఆశ్చర్యపోతాడంటే అవునా మరి ఎవరి ఆస్థానంలో ఉన్నాడు తను అప్పుడు చెప్తారంటే మా మా యొక్క గురువు గారు ఎవరి ఆస్థానంలో పనిచేరండి ఆయన బృందావనం దాటి ఎక్కడికి రాడు ఆయన ఆయన అంతే చాలా గ్రేట్ పర్సనాలిటీ చాలా గొప్ప సాధు ఆయన గొప్ప వైష్ణవుడు గొప్ప భక్తుడు ఆయన బృందావనం దాటి రారు కేసీ కాటి దగ్గర అలాగే యమునా నది తటం దగ్గర ఎప్పుడు కూడా నిధివన్ లో ఇక్కడ కూడా కీర్తన చేస్తూ ఉంటారు అది కూడా మానవ మాతృలైన రాజులను కీర్తించడైన ఆయన జగత్తుకే నాతుడైన కృష్ణ భగవాన్ యొక్క కీర్తన చేస్తూ ఉంటాడు ఆ శ్యామ శ్యామ్ బంకే బిహారీజీ గురించి ఆయన కీర్తన చేస్తూ ఉంటాడు అంటే అప్పుడు రాక్బర్కి చాలా కుతూహలం కలుగుతుంది ఓ ఇంత టాలెంట్ ఉండి ఏ రాజు దగ్గర ఉండకుండా దేన్ని ఆశించకుండా ఒక వృందావనంలో ఒక ఫారెస్ట్ లో ఉంటున్నాడా అయితే తను చాలా దివ్యమైన వ్యక్తి అయి ఉంటాడు తన నేను కలవాలి ఒకసారి రమ్మని ఆహ్వానిస్తారా తాన్సేన్ చెప్తారా ఆయన వృందావనం దాటి రారు కావాలంటే మనమే వెళ్ళాలి సరే అక్బర్కి చాలా ఎలాగైనా చూడాలని ఆతృత కలిగింది అలా అడుగుతారు అన్నమాట తాన్సేన్ ప్లీజ్ 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 అలాగోళ్ళకి అరేంజ్ చేయండి నన్ను మీ గురుగారి దగ్గరికి తీసుకుని వెళ్ళ అప్పుడు ఆయన ఏమంటారు ఆయన చాలా గొప్ప భక్తుడయ్యా నువ్వు రాజు వేషంలో ఇలా వస్తే కష్టం నువ్వు ఎలా అంటే ఒక నా అటెండెంట్ కింద నాకు అసిస్టెంట్ కింద రా అప్పుడు తీసుకుని వెళ్తా సరే అయితే డీల్ ఎందుకంటే అక్బర్ కి అంతలాగా చూడాలని కోరిక కలిగింది సో ఒక అసిస్టెంట్ కింద అక్బర్ ఆ యొక్క తాన్సేని యొక్క తన్పురా మోసుకుని వస్తూ ఉంటారు సో ఈ విధంగా ఎంటర్ అవుతారు నిధి వనలోకి సో అదే సమయంలో మన యొక్క స్వామి హరిదాసన్ దాకా మనం చూసాం కదా ఆయన యొక్క సమాధి స్థల్ ఆయన అక్కడ భజన్ కుటీరు ఆయన అక్కడే భజన్ కూడా చేస్తూ ఉండేవారు ఆ ప్రకటిత స్థలం అందరూ అప్పుడు ఏం చేసేవారు అంటే నిధి వన్ వచ్చి బాంకే బిహారీ ప్రకటిత స్థలంలో బాంకే బిహారీని స్థాపించడం జరిగింది అక్కడ ఆయనకి నమస్కారాలు సమర్పించుకుని అందరూ వచ్చి ఈయన స్వామి హరిదాస్ పాడి భజన కీర్తన వింటూ ఉండేవారు అనమాట అది వింటున్నప్పుడు వాళ్ళకి ఎలా ఉండేదంటే వాళ్ళు ఎక్కడి నుంచి ఆధ్యాత్మిక ప్రపంచానికి ట్రాన్స్పోర్ట్ అయిపోయారేమో అనిపించేదంట కీర్తన అయిపోయిన తర్వాతే వాళ్ళకి బయట ప్రపంచం ఏం జరుగుతుందో వినిపించేదంట కనిపించేదంట అంత స్థితి తీసుకుని వెళ్ళగలిగే అంత పొటెన్షియల్ ఆయన కీర్తనలో ఉండేది అంత బాగా పాడతారు ఎందుకంటే ఆయన లలితాదేవి ఇన్క్వారినేషన్ కదండి సో ఇలా జరుగుతూ ఉంటుంది సో ఒకసారి ఎప్పుడైతే తాన్సే అని అనుకుంటారు సరే అయితే నా గురుగారి దగ్గర తీసుకుని వెళ్తాను అలా వెళ్తారు వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే ఆ రోజు స్వామి హరిదాస్కి చాలా బాగోదు అనమాట ఆయన చాలా ఫీవర్ గా ఉంటారు వణికిపోతూ ఉంటారు సో దీని అంటే కీర్తన గ్రూప్ ని సమాజ్ అంటారు వాళ్ళు వాళ్ళు ఏమంటారు వాళ్ళ లాంగ్వేజ్ లో సమాజ్ అంటే ఏంటంటే అందరూ కలిపి కాంకిగ్రేషనల్ గా కీర్తన చేస్తూ ఉంటారు ఒకళ్ళు లీడ్ చేస్తూ ఉంటారు మిగతా వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు సో ఇదే అనమాట అలా కీర్తన గ్లోరిఫికేషన్ జరుగుతూ ఉంటుంది కృష్ణ భగవాన్ లీలలు సో ఆయన సమాజ్ లో అప్పుడు పార్టిసిపేట్ అవుతారు కానీ పాడరు కేవలం వింటూ ఉంటారు జస్ట్ శ్రవణం చేస్తూ ఉంటాడు ఆయన సో ఇలా శ్రవణం చేస్తూ ఉంటాడు అప్పుడు తాన్సేన్ వస్తారు సో తాన్సేన్ వచ్చారని చెప్పి మన స్వామి హరిదాస్ వాళ్ళు డిసాపుల్స్ చెప్పినప్పుడు ఆయన కళ్ళుతరిచి చూస్తారు తాన్సేన్ ప్రణామాలు సమర్పిస్తారు కూర్చుంటారు సరే తాన్సేన్ తన తంపురా తీసుకుని తను కూడా వాయించడం ప్రారంభించావు ఎప్పుడైతే తాన్సేన్ వచ్చారో మిగతా వాళ్ళందరూ కూడా తాన్సేన్ చేయమంటారు కీర్తన వాళ్ళందరూ ఆయన అనుసరిస్తూ ఉంటారు సో ఇప్పుడు ఏం జరుగుతుంది తాన్సేన్ రాగం తప్పుగా పాడుతూ ఉంటారు ఎప్పుడైతే రాగం తప్పుగా పాడుతూ ఉంటారో అప్పుడు ఏం చేస్తారు స్వామి హరిదాస్ కళ్ళు తెరిచి ఏం చేస్తున్నావు ఎందుకలా తప్పుగా పాడుతున్నావు అని అంటారు సరే అయితే అప్పుడు ఆయనకు అర్థం అవుతుంది తాన్సేన్ ఎందుకు తప్పుగా పాడారు ఆ వచ్చిన అటెండెంట్ ఎవరు అని ఆయనకు అర్థం అవుతుంది ఓకే సరే ఇప్పుడైతే ఈయన కళ్ళు తెరిచి ఎందుకలా తప్పుగా పాడారని చూసినప్పుడు తాన్సేన్ మళ్ళీ నమస్కారాలు సమర్పిస్తారంట ఈ అటెండెంట్ ఎవరంటే అక్బర్ అటెండెంట్ గా ఉన్నాడు కదా ఆయన కూడా నమస్కారాలు సమర్పిస్తారు ఇప్పుడు స్వామి హరిదాస్ చాలా నవ్వుతారని నవ్విసి అప్పుడు ఒక విహారి తన యొక్క సర్వెంట్ ఉంటారు సర్వెంట్ పిలిచి పిలిచి చెప్తారనమాట తను చలిత వణిపోతున్నాడు స్వామి హరిదాస్ ఏమంటారండి చాదర్ చాదర్ అది కప్పుకుంటారు ఆయన సో అది తీసి చెప్తారు అనమాట ఈ చాదర్ ని తీసి దగ్గర ఉన్న ట్రీ మీద వేలాడది నా యొక్క తంపూరా తీసుకుంటారా సో మిస్టికల్ గా ఏం జరుగుతుందంటే ఈ ఏదైతే క్లాత్ ఆయన దగ్గర కప్పుకున్న చాదర్ ఏదైతే ఉందో ఆ దుప్పటి ఏదైతే బ్లాంకెట్ ఉందో ఆ తీగ మీద ఈయనకి ఇప్పుడు షివరింగ్ తగ్గిపోయిందంట ఈయన చాలా నార్మల్ అయిపోయారంట ఆ చెట్టు మీద ఉన్న ఆ దుప్పటి ఆ బ్లాంకెట్ షివరింగ్ అయిపోతూ ఉందంట సో ఈయన నార్మల్ అయిపోయారు సో తంపూరా తీసుకొని వచ్చారు సో ఇప్పుడు స్వామి హరిదాస కీర్తం చేస్తున్నారంట సో అందరు కూడా లీనం అయిపోతారు మొత్తం అందరు కూడా అది ఎక్కడ ఉంటుంది వేరే వేరే లోకానికి ట్రాన్స్పోర్ట్ అయిపోయినట్టు గోలోకానికి ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటుంది అనమాట అందరి ఎక్స్ప్రెషన్ సో ఈ అక్బర్ కూడా అటెండెంట్ కింద కదా తను కూడా తల వంచుతాడు తను కూడా ఏమంటారండి ఆ మ్యూజిక్ తగ్గట్టుగా తాళం వేస్తూ ఉంటాడు తను కూడా ఆనందంగా ఉంటుంది ఫేస్ తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు తను కూడా రిలీజ్ అవుతున్నాడు తను కూడా వేరే లోకానికి ట్రాన్స్పోర్ట్ అంత ఆనందం తను కలుగుతూ ఉంటుంది సో ఈ విధంగా సమాజ కీర్తన అంతా అయిపోతుంది ఎండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ తాన్సేన్ మళ్ళీ ఒక అటెండెంట్ మళ్ళీ అక్బర్ కూడా ప్రణామాలు సమర్పిస్తారు సో అప్పుడు ఏం చేస్తారు తాన్సేన్ మామూలుగానే దీవిస్తారు ఈయన ఈయన అక్బర్ మీద పెట్ట అంటారు ఈ యొక్క భారతదేశానికి రాజు కదా నీకు మంచి శుభమవు గాక నీ కోరిక తీరింది కదా ఈ రోజు నువ్వు ఎందుకు వచ్చావు ఆ కోరిక తీరింది అక్బర్ ఒకసారి షాక్ నేను అక్బర్ అని మీకు ముందే తెలుసా అప్పుడు అక్బర్ కొంచెంసేపు మళ్ళీ తెలియ తెచ్చుకుని అంటాడు అయినా నా పిచ్చి కానీ మీకు తెలియదు అనుకోవడం నా పిచ్చి మీరు ఎంత దివ్యమైన వారో నాకు ఇప్పుడు అర్థమైంది నేను చెప్పాల్సిన అవసరం లేదు నాకు నాకు అర్థమైంది మీకు అర్థమైపోయింది నేను అక్బర్ అని తెలిసి కూడా నా కోరిక మీరు తీర్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు అని చెప్తారు అప్పుడు చెప్తారు క్షమించండి నన్ను తాన్సేన్ని తాన్సేను నేను ఒక ప్లాన్ తో వచ్చాము ఎందుకంటే తాన్సేన్ చక్కగా ఇప్పుడు మీరు ఇక్కడ అనారోగ్యంగా ఉన్నారు ఇప్పుడు తాన్సేన్ చక్కగా గనక కీర్తన చేస్తూ ఉంటే మీ కీర్తన చూసే అవకాశం నాకు దక్కదు కదా అందుకని నేనే చెప్పాను మీ ఇద్దరు ప్లాన్ చేసుకున్నా ఒకవేళ తప్పు రాగం పాడితే అప్పుడు గురువు గారు మళ్ళీ చక్కగా పాడతారు అని అనుకున్నారు సో మా ప్లాన్ ఇలా జరిగింది మమ్మల్ని ఇద్దరిని క్షమించండి కేవలం మీ కీర్తన వినాలని తప్ప మేము ఏం చేయలేదు స్వామి హరిదాస్ నవ్వుతారు మీ ఇద్దరి విషయం నాకు ముందే అర్థమైంది అందుకని ఇదంతా చేశాను సో అప్పుడు అక్బర్ అంటారు అవునా అంతా బానే ఉంది కానీ నేను వచ్చేటప్పుడు చాలా వనికిపోతూ ఉన్నారు కానీ ఇప్పుడు మీరు ఎందుకు ఇలాగా నార్మల్ అయిపోయారు హ్యాపీ అయిపోయారు అసలు అప్పటికిప్పటికి ఏంటి తేడా అంటే ఓ అక్బర్ ఓ రాజా చూస్తున్నావు కదా అక్కడ ఉంది బ్లాంకెట్ ఇప్పుడు నా అనారోగ్యం అంతా అది భరిస్తుంది ఎప్పుడైతే మళ్ళీ ఆ బ్లాంకెట్ నేను తీసుకుంటానో మళ్ళీ అది నేను తీసేసుకుంటాను ఆ డిసీజ్ ని ఎప్పుడైతే చెప్తారో అక్బర్ కి అర్థం కావు ఇంత దివ్యమైన వ్యక్తి చూడండి మనం ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయగలమా ఒక బ్లాంకెట్ కి లేదు కదా సో ఆయన లెవెల్ అదన్నమాట సో ఈ యొక్క స్వామి హరిదాస్ చెప్తారు సో అక్బర్ చాలా సంతోషపడతారు అవునా సరే అయితే నాకు అన్నటికి సమాధానం దొరికింది సో నేను అనుకున్నట్టే మీరు చాలా దివ్యమైన వారు సో మీ బాంకే బీహారీజీ మీకు ప్రత్యక్షం అయ్యారని అందరూ చెప్తున్నారు చాలా అద్భుతమైన రూపం నేను అనుకుంటున్నాను ఇక్కడ చాలా చిన్నగా ఆయనకు ఆరాధన జరుగుతుంది కదా నేను పెద్ద బిల్డింగ్ కట్టిస్తాను ఆయనకి పెద్ద బిల్డింగ్ సో ఆయనకి ఎన్నెన్నో సేవలు చేయడానికి కూడా ఎన్నెన్నో ఫెసిలిటీస్ అన్ని పంపిస్తాను అప్పుడు స్వామి హరిదాస్ అంటారు వద్దొద్దు వద్దండి ఆయన ఎవరు కుంజ విహారీ ఇవన్నీ గ్రోస్ అన్నిట్లో తిరిగి తిరిగి ఆడుకుని వస్తూ ఉంటాడు ఆయన ఏం అవసరం లేదు బిల్డింగ్ ఇప్పుడేమి సో మీరేం చేయవద్దు సో అక్బర్ ఇంకా ఇన్సిస్ట్ చేశారు ఏదో ఒకటి ఏదో ఒకటి ఇవ్వండి సేవ నేను ఇక్కడికి వచ్చాను కదా నా విజిట్ అనేది ఊరికే పోకూడదు కదా పెద్ద పెద్ద మహారాజులు వస్తే ఏదో ఒకటి ఆశిస్తారు కదా ఓకే ఇక్కడికి వచ్చి ఇతని చేశాడు ఈ టెంపుల్ కానీ సరే ఏదో ఒకటి అడగండి ఏదో ఒకటి చెప్పండి అప్పుడు ఆయన ఏమంటారు కేసీఘట్ దగ్గర మెట్లు స్టెప్స్ ఉంటాయి కదా ఘాట్ దగ్గర అవి మూడు రిపేర్ ఉన్నాయి ఆ మూడు రిపేర్ చేయించండి సో ఇప్పుడు అక్బర్ కి చాలా చిన్నగా ఉంటుంది నేను పెద్ద మహారాజుని ఇండియాకే నేను పెద్ద పెద్ద టెంపుల్స్ కట్టించగలను ఈయనంటే చిన్న మూడు 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 స్టెప్స్ రిపేర్ చేయించమంటున్నాడు ఇది నాకు చాలా అవమానం సరే అయితే కానీ ఇంత దివ్యమైన వ్యక్తి ఓకే అంటే ఇంత భక్తిలో మునిగిపోయిన వారు కొన్ని కొన్నిసార్లు పిచ్చిగా ప్రవర్తిస్తారు అంటే నాకు అర్థం కాలేదు ఇప్పుడు అర్థం అవుతుంది ఈయన మూడు స్టెప్స్ గురించి అడుగుతున్నాడు ఏంటి అని అనుకుని కానీ బయటకేం చెప్పలేడు సరే అయితే అప్పుడు సేవకులు ఆయన యొక్క డిజబల్స్ తీసుకుని వెళ్తారు ఆ ఘాట్ అని చూపిస్తాం రండి అని ఎప్పుడైతే అక్బర్ ఆ ఘాట్ దగ్గరికి వెళ్తాడు వెళ్ళినప్పుడు చూస్తాడనమాట అక్కడ ఆయనకి ఒక అప్పటి వరకు అది శాండ్ ఓకే మామూలుగా రాళ్లతో నిర్మించిన ఘాట్ సడన్ గా ఒక దివ్యమైన ఏమంటారండి ఆ దివ్యమైనది అక్కడ దర్శనం కలుగుతుంది ఏమంటారు ఒక దివ్యమైన ఏమంటారు ఆ విజన్ ట్రాన్సెండెంటల్ విజన్ లో చూస్తాడు అదేంటంటే అక్కడ ఉన్న స్టెప్స్ స్టోన్స్ తో కాదంట అవన్నీ గోల్డ్ గోల్డెన్ బంగారు స్టెప్స్ అంట ఆ బంగారు స్టెప్స్ మీద సఫైర్స్ రూబీస్ డైమండ్స్ తో అలంకృతం అయి ఉన్నాయంట అన్ని స్టెప్స్ సో అక్బర్ చూస్తూ ఉంటాడు అసలు దీన్ని ఎస్టిమేట్ చేయడానికే చాలా కష్టం నేను ఇంకో వంద సంవత్సరాలు కష్టపడి సంపాదించిన ఒక్క స్టెప్ కూడా నేను చేయలేను అంత కాస్ట్లీగా ఉంది అని చూస్తాడంట ఆ చివరిని ఎలా ఉంది ఈ చివరి కదా పగిలిపోయింది ఈ స్టెప్ ఆ చివరి ఎలా ఉందని చూస్తే ఆ చివర ఆ స్టెప్ దగ్గదగ మెరిసిపోతూ ఉంటే అనుకున్నారంట ఇది అసలు నా దగ్గర ఉన్న ఐశ్వర్యానికంటే వెయ్యి రేట్ల ఐశ్వర్యం పెట్టినా నేను ఈ స్టెప్స్ నేను రిపేర్ చేయించలేను అని అప్పటికి అర్థం ఇదన్నమాట అందుకే నన్ను ఇలా అడిగారు నా గురించి నాకు ఈ యొక్క బృందావన ధామం గురించి అర్థం అవ్వాలని నాకు ఈ నా స్వామి హరిదాస్ ఈ విధంగా చెప్పారని అర్థమవుతుంది వెంటనే ఆ విజన్ అంతా పోతుంది మళ్ళీ అక్కడ ఓన్లీ ఆ శాండ్ స్టెప్సే చూస్తాడనమాట సో ఈసారి వెళ్ళి స్వామి హరిదాస్ యొక్క పాద పద్మాల మీద పడి నాకు అర్థమైందండి నేను నేను నేనేమి చేయలేను బట్ కానీ నాకు మీ యొక్క దర్శనం కలిగింది ఈ యొక్క బృందావనం యొక్క మహత్యం అర్థమైంది అని చెప్పి తర్వాత తాన్సేన్ తీసుకుని వెళ్ళిపోతారు ఇది ఒక అద్భుతమైన లీల ఇక్కడ మనకి జరిగింది సో అలాగే ఇక్కడ మన బాంకే బిహారీజీకి ఇంకా చాలా చాలా లీలలు జరిగాయి ఇక్కడ సో అక్కడ ఒక ఓల్డ్ లేడీ ఆ వస్తూ ఉంటుంది అంట ప్రతిరోజు కూడా బాంకే బిహారీజీని చూస్తుందంట దర్శనం చేస్తుందంట పాటలు పాడుతుందంట నృత్యం చేస్తుందంట ఒక మూల కూర్చుని మళ్ళీ ఏడుస్తుందంట బాగా ఏడుస్తుందంట కీర్తన చేస్తుందంట వెళ్ళిపోతుందంట సో అక్కడ ఉన్న గోస్వామి మహారాజ్ ఎవరైతే ఆ టెంపుల్ అంతా చూసుకున్న రోజు చూస్తున్నారు ఈ రోజు వస్తుంది ఇవిడు ఏంటి అని చూస్తున్నారు సో ఆవిడ గురించి అబ్జర్వ్ చేస్తే అర్థమైంది ఆవిడ వృందావనంలోనే స్టే చేస్తుందంట బాక్య బిహార్జీ టెంపుల్ కొంచెం దరిదాపుల్లో ఆవిడ ఏం చేస్తుందంట ఆ ఫ్లవర్స్ అన్ని కలెక్ట్ చేసి గార్డెన్స్ కింద గార్డెన్స్ కింద తయారు చేసి వాటితో వచ్చి ఇన్కమ్ తో బతుకుతుంది మళ్ళీ ఒత్తులు ఉంటాయి కదండి ఒత్తు విక్స్ వాటిని తయారు చేస్తుందంట రోల్ అవుట్ చేసి వాటిని అమ్ముకుంటుంది అలాగే ఎప్పుడు కూడా చల్లటి నీరు అక్కడ వచ్చే దారిపోయి వెళ్ళే వాళ్ళందరికి నీళ్ళు ఎప్పుడు అందిస్తూ ఉంటుందంట సో ఈ గోస్వామి మహారాజ్కి చాలా ఆశ్చర్యం కలిగి అమ్మ నేను రోజు చూస్తున్నాను అసలు ఇంత భక్తి నీకు ఎలా వచ్చింది నాకు ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే చాలా మందిలో అసలు ఈ భక్తి భావన చాలా మంది ఎవో ఎన్నెన్నో డిజైర్స్ తో వస్తారు నువ్వు ఎటువంటి డిజైర్ తో రావట్లేదు ఏదో భక్తి ఇంత భక్తి ఇంత స్టేజ్ కి ఎలా వచ్చావు అంటే అప్పుడు అప్పుడు చెప్తుందంట చూడండి మేము ఇక్కడ దగ్గరలోనే ఒక గ్రామం ఉంటుంది ఆ గ్రామం పేరు నేను చెప్తాను ఎగ్జాక్ట్ గా ఆ అలీ అది చెప్పాను కదా ఇందాక మనకి నిధివన్ నుంచి సెవెంటీ కిలోమీటర్స్ అనమాట అక్కడ గ్రామంలో నుంచి వచ్చామండి అని చెప్తుంది అనమాట వాళ్ళ నాన్నగారు ఏమో స్కూల్ టీచర్ అనమాట ఆయన పేరంటే గోపాల్ దాస్ చెప్తుంది అనమాట నాకు నేనే మా ఇంట్లో పెద్ద అమ్మాయిని నాకు ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు సో మాదంతా చాలా చిన్న ఫ్యామిలీ హ్యాపీ ఫ్యామిలీ కానీ ఏమైందంటే సరే ఎప్పుడైతే పెళ్లి కుదిరింది నాకు పెళ్లి కుదిరినప్పుడు డబ్బులు చాలా అవసరం మా రిలేటివ్స్ ని ఫ్రెండ్స్ ని మా నాన్నగారు ఎంత అడిగినా ఎవ్వరు కూడా ఇవ్వలేదు చాలా బాధపడ్డారు అయ్యో అవసరమైనప్పుడు ఎవరు సాయం చేయట్లేదు నా దగ్గర ఇప్పుడు అంత డబ్బు లేదు కానీ సంబంధం మంచిది ఇంకా ఐదు రోజులు ఉంది అనగా ఏం చేయాలో తెలియక వాళ్ళ నాన్నగారు చేశారంటే అక్కడ ఒక మనీ లెండర్ ఉంటాడంట చంద్ సో ఆయనకి దగ్గర ఏం చేస్తారండి మార్టికేజ్ పెట్టేస్తారు అనమాట తన ఇంటిని మార్టికేస్ పెట్టేసి డబ్బులు తీసుకొని వస్తారు సో ఐదు రోజుల చేస్తాడు చేస్తాడైనా అన్ని ఐటమ్స్ తీసుకుని వస్తే వీళ్ళ అమ్మగారు ఇంట్లో వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు ఎక్క డబ్బు వచ్చింది మీకు డబ్బే లేదనుకున్నాం కదా రెండు మూడు రోజులు బట్టి మీరు నిద్ర కూడా పోవట్లేదు సరిగ్గా డిన్నర్ తినట్లేదు ఇంత సడన్ గా డబ్బు ఎలా వచ్చింది అంటే ఇలా మోర్టికైజ్ చేసామంటే అయ్యో మనీ లెండర్ చాలా తప్పువాడు కదా మళ్ళీ మనకి మళ్ళీ ఇల్లు ఇస్తాడో ఎవడో వాడు అందరూ గురించి అందరు కూడా తప్పుగా చెప్తున్నారు ఆయన పేరు ఏంటంటే లక్ సేత్ లక్ష్మీచంద్ అని చెప్తే లేదు లేదు మనం డబ్బులు కట్టేద్దాం వెంటనే వాడికి అంత అవకాశం ఇవ్వద్దు మోసం చేయాలంటే ఎక్కువ రోజులు వాడి దగ్గర మన పేపర్స్ ఉండాలి అంత లేదు మనం తొందరగా తీర్చేసి తెచ్చేసుకుందాం సో ఇలా చెప్తారు పెళ్లి జరిగిపోతుంది అయిన తర్వాత అప్పుడు ఏంటంటే వాళ్ళు గంగా నదికి స్నానానికి వెళ్ళాలని వెళ్తారనమాట పెళ్లి అయిన తర్వాత గంగా నదికి వెళ్ళి స్నానం చేయాలని ఒక కోరిక ఉంది అంటే వెళ్తారు వెళ్ళి వచ్చేటప్పటికి వాళ్ళకు కోర్టు నోటీస్ వస్తుంది ఎవరి దగ్గర నుంచి ఈ లక్ష్మీచంద్ పంపిస్తాడు నా దగ్గర నుంచి నువ్వు ఇంత డబ్బులు తీసుకున్నావు ఇంతవరకు ఇవ్వలేదు దాని ఇంట్రెస్ట్ తో పాటు ఇవ్వకపోతే నీ ఇల్లు జప్తే అయిపోతుంది ఇల్లు నిన్ను హ్యాండ్ ఓవర్ చేసుకుంటా ఈ చూసి చాలా ఆశ్చర్యపోతాడు అదేంటి నేను ఆ లక్ష్మీచంద్ మీద చాలా నమ్మకంతో నాకు రిసిప్ట్ ఇవ్వను అన్నా సరే నేనేమి అనలేదు వచ్చిన వెంటనే ఓకే మాఫీ చేసేస్తాను నువ్వు ఇచ్చేసినట్టు ఒక లెటర్ ఇస్తాను అన్నాడు రెండు మూడు రోజులు ప్రిపేర్ చేసి ఇస్తా అన్నాడు కానీ నాకు కోర్టు నోటీస్ ఏంటి అని చాలా బాధపడతాడు వాళ్ళ రిలేటివ్స్ ని ఫ్రెండ్స్ ని అడుగుతాడు నేను డబ్బులు ఇచ్చేసాను రెండు మూడు నెలలు చాలా కష్టపడి డబ్బులు ఇచ్చేసాను కానీ వాడు నాకు ఇలా పంపించాడు అంటే ఫ్రెండ్స్ రిలేటివ్స్ నమ్మరు నీ దగ్గర అంత డబ్బుల్లో వచ్చింది నువ్వు ఇచ్చి ఉండవు అంటారు ఒకవేళ ఇచ్చినా సరే అంత పెద్ద మనీ లెండర్ తో మేము వైరం పెట్టుకుంటే రేపు మా పరిస్థితి ఏంటి తన దగ్గర ఎంతో మంది లాయర్స్ గుండాలు అందరూ ఉన్నారు సో మేమేం సాయం చేయలేం చాలా బాధపడతాడు ఒకప్పుడు సాయం చేస్తే సాయం చేయడానికి ఎవరు సాయం చేయలేదు డబ్బు ఇచ్చి ఈ రోజు మాట సాయం చేయట్లేదు ఎలాగా అని చెప్పి చాలా బాధపడతాడు సో బాధపడుతుంటే అప్పుడు అక్కడ ఈ అలీగర్హ నుంచి బృందావనికి ఒక బస్సు వెళ్తుందంట అప్పుడు ఏం ఫెస్టివల్ అంటే హరి అలీ అంట స్వింగ్ ఫెస్టివల్ జరుగుతుందంట సో ఈ స్వింగ్ ఫెస్టివల్ కి అక్కడ బృందావన్ వెళ్ళడానికి బస్సు ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు సో ఈయన మనస్కంగానే ఆ బస్సులో ఎక్కేస్తాడు ఏదో ఆలోచన ఎక్కేస్తాడు ఎక్కేసిన తర్వాత ఆ బస్సులో కండక్టర్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట చిన్ననాటి స్నేహితుడు సో చిన్ననాటి స్నేహితుడు చెప్తారు వెళ్తున్నావా వృందావన్ అంటే ఏమో తెలీదు నేను చాలా బాధల్లో ఉన్నాను జస్ట్ అలా ఎక్కిస్తాను బస్సు ఓ ఇది ఎక్కడికి వెళ్తుంది అంటే బృందావం తీసుకుని వెళ్తాం టూ అవర్స్ మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది బస్ అవునా సరే అయితే వెళ్దాం నా మనసు అసలు బాగాలేదు వెళ్తారు వెళ్ళిన తర్వాత అప్పుడు ఆ డ్రైవర్ కండక్టర్ ఎవరైతే ఉన్నారో అతను తన ఫ్రెండ్ కదా అని చెప్తూ ఉంటాడు సో ఒకప్పుడు నాకు ఎటువంటి ఏమంటారు ఎటువంటి పోషణ లభించినప్పుడు నేను చాలా బాధపడుతూ ఇక్కడ ఇప్పుడు బృందావనం వెళ్తున్నాను కదా ఈ బాంకే బిహారీ టెంపుల్ కి నేను వచ్చినప్పుడు నేను శరణు వేయడానికి కృష్ణ భగవాన్ బాగా ఏడ్చినప్పుడు ప్రార్థించినప్పుడు ఒక మిరాకిల్ జరిగింది నా డిస్టెంట్ అంటే దాని చూ దూరం చుట్టం ఉన్న ఒక ఆంట అత్త ఏం చేసిందంటే నన్ను దత్త తీసుకుంది అప్పుడు చిన్నపాటి ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఉంది అందులో నన్ను ఒక డ్రైవర్ డ్రైవర్ గా పెట్టింది ఇది కూడా ఇప్పుడు బస్ కూడా ఆవిడిదే సో ఈ విధంగా నేను అక్కడ సెటిల్ అవటం జరిగింది ఏం పర్వాలేదు డెఫినెట్ గా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయని చెప్పి తను ఏం చేస్తాడు ఈ వచ్చిన తర్వాత ఈ బంకే బిహారీ టెంపుల్ తీసుకుని వెళ్తాడు చెప్తాడు ఈ టూ అవర్స్ లో నువ్వు వృందావనం ఎక్కడైనా తిరిగి సరా మళ్ళీ బస్సు వెళ్ళిపోతుంది మళ్ళీ టూ అవర్స్ బ్యాక్ సో ఫస్ట్ టైం అప్పటి వరకు ఎన్నెన్నో లీలలు వింటాడు ఈయన ఎవరు మన గోపాల్ దాస్ అన్ని వింటారు కానీ ఎప్పుడు కూడా బంకే బిహారీజీని దర్శనం చేసుకోలేదు ఫస్ట్ టైం దర్శనం చేసుకుంటాడంట ఆయన చూసినప్పుడు వెంటనే ఆయన మెంటల్ గా ఎంతో టెన్షన్ పడుతున్నాడు ఈ కోర్టు కేసుకి ఎలా వెళ్ళాలి ఎవరు సపోర్ట్ అవన్నీ టెన్షన్స్ మర్చిపోతాడంట ఆయన సో మాతాజీ చెప్పారు కదా చాలా స్మైలీ ఫేస్ అన్ని మర్చిపోతామని కరెక్ట్ అదే జరుగుతుంది ఎవరికైనా స్వామిని అలా చూస్తే చాలా చాలా బ్యూటిఫుల్ ఫేస్ అనమాట సో అన్ని మర్చిపోతాడు తను మర్చిపోతాడు టూ అవర్స్ తర్వాత ఇంటికి వెళ్ళిపోతాడు సో ఫుల్ ఎలా ఉంటుంది అంటే అందరు ఆశ్చర్యపోతారు ఈ యొక్క ఫెస్టివల్ వృందావాన్ బస్ట్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కైండ్ ఆఫ్ డిఫరెంట్ పర్సన్ అయిపోతారనమాట సో కోర్ట్ నోటీస్ వచ్చింది రేపు వెళ్ళాలి అని ఇంట్లో అందరు టెన్షన్ పడుతుంటే కోర్టు నోటివే కదా వెళ్దాం ఎందరికీ అర్థం కాదు ఏం జరిగింది ఇవాళ నీకు ఈ పొద్దునంతా టెన్షన్ పడ్డావు ఇప్పుడు ఎంత ఫ్రీ అయిపోయాం ఏం లేదు ఏం లేదు నాకు నమ్మకం ఉంది భగవంతుడి మీద సో వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్స్ నాదైతే నాకు వస్తుంది నాకు నమ్మకం ఉంది అందరూ ఆశ్చర్యపోతారు ఇంత పాజిటివ్ ఎలా అయిపోయావు పొద్దున ఏమో ఇప్పుడు ఎలా అయిపోయావు ఆశ్చర్యం సారా వెళ్తారు కోర్టు కేసుకు వెళ్తారు సో కోర్టులో వాదిస్తారు వాదించినప్పుడు అడుగుతారనమాట సో నువ్వు ఇచ్చినప్పుడు ఎవరన్నా డబ్బులు చూసారా లేదండి చాలా నమ్మకం నేను ఇచ్చాను నాకు రిసిప్ట్ ఇస్తాను అన్నాడు ఏమి ఇవ్వలేదు కానీ తన బుక్ లో నోట్ చేసుకున్నాడు నేను ఇచ్చినప్పుడు అంటే అతను ఏం చేస్తాడు లక్ష్మీచంద్ చాలా రాంగ్ పుస్తకాలు చూపిస్తా అనమాట చూడండి నా పుస్తకాలు ఎటువంటి ఎంట్రీ లేదు వీడు అబద్ధం ఆడుతున్నాడు వీడి దగ్గర డబ్బే లేదు అని చెప్పి కొంచెం రాంగ్ గా ప్రూవ్ చేస్తూ ఉంటాడు అనమాట సో తిను ఎవరైనా ఉన్నా చెప్పవయ్యా నీకు కన్ఫర్మేషన్ నువ్వు ఇచ్చావని చెప్తామంటే ఆలోచిస్తాడు ఎవరు లేరు ఎవరు లేరు కళ్ళు మూసుకుని ఆలోచిస్తూ ఉంటే ఆ బంకే బిహారీ రూపం గుర్తు వచ్చేస్తుంది ఆయనకి ఇంత అద్భుతమైన రూపం ఫ్లూట్ పెట్టుకుని స్మైల్ గా ఉన్నారు నవ్వుతున్నారు ఆ త్రిభంగ రూపాన్ని గుర్తుకు వచ్చి బాంకే బిహారీ బంకే బిహారీని గట్టిగానేస్తాడు నేసావు ఎవరిని విట్నెస్ అంటే అప్పుడు అనిపిస్తుంది అవును కదా బంకే బిహారీ మొత్తం పరమాత్మ కదా నేను ఉన్న ప్రతి చోటికి నాతో పాటు వస్తున్నాడు కదా ఆయన అలాగే చెప్పారు టెంపుల్లో నాకు అవునండి బంకే బిహారీ నేను ఇచ్చిన ప్రతిసారి నాతో ఉన్నాడు ఆయనే విట్నెస్ అవునా మరి ఉంటాడు నీ విట్నెస్ ఎక్కడ ఉంటాడు మధుర డిస్టిక్ వృధా లో ఉన్నాడు ఆయన ఇలాగ స్వామి హరిదాస్ కి ఆవిర్భవించడం జరిగింది ఆయన అడ్రస్ ఇది టెంపుల్ అడ్రస్ ఇచ్చేస్తాడు ఆయన సో అయితే ఓకే కోర్టు నోటీస్ పంపిస్తారు సరే కోర్టు నోటీస్ పంపిస్తారు ఎక్కడ పంపిస్తారు ఇప్పుడు టెంపుల్ కి పంపిస్తారు కోర్టు నోటీస్ ఇప్పుడు వచ్చి ఆయన ప్రజెంట్ అవ్వాలి విట్నెస్ కింద సో కోర్టు నోటీస్ వెళ్తుంది అప్పుడు ఒక చిన్న బాలుడు ఆ నోటీస్ తీసుకోవడానికి వస్తా అనమాట సో ఏంటండి ఇది నోటీస్ అంటే బాకీ బిహారీ విట్నెస్ కి వెళ్ళాలంట అది కోర్టు నోటీస్ అవునా సరే అయితే అక్కడ టెంపుల్ వాల్ కంటించండి ఇప్పుడు అయితే రెస్టింగ్ టైమ్ బంకే బిహారీకి ఆయన టెంపుల్ ఓపెన్ అయిన వాళ్ళు ఆయన చూసుకుంటాడు ఆయన విట్నెస్ కి వస్తాడులే సో ఇంక నెక్స్ట్ డే విట్నెస్ కి వెళ్ళాలి సో అప్పుడు ఈ గోపాల్ దాస్ ఏం చేస్తారు మళ్ళీ ఇంకొకసారి ఉందా అని వెళ్తారు మళ్ళీ బాంకే బిహారీ చెప్తారు నాకు ఎటువంటి ఆశ్రయం ఎక్కడా లేదు నేను అనుకున్నాను నాకు నువ్వే గుర్తు వచ్చే అప్పుడు నువ్వే విట్నెస్ అని చెప్పాను ఎలాగైనా నువ్వే నన్ను రక్షించాలి నాకు ఇంకెటువంటి షెల్టర్ లేదని చెప్పి అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత అక్కడే టెంపుల్ ఆవరణలోనే రెస్ట్ తీసుకుంటాడు అతని కళ్ళలో బాంకీ బిహారీ వచ్చి అంటే నేను వస్తానులే ఏం కంగారు పడుకు నేను విట్నెస్ చెప్పడానికి వస్తాను ఆ టైం కి నువ్వు వెళ్ళిపో సో ఇంటికి వెళ్ళి అందరికీ చెప్తాడు బాంకీ బిహారీ విట్నెస్ కి వస్తా అన్నారు అందరూ అంటారు బాగా పిచ్చి పట్టేసింది ఎవరైనా విట్నెస్ కి వస్తారా అందరు మనం చూసి ఇప్పటికైనా నవ్వుకుంటున్నారు మన కేసు ఆల్రెడీ ఓడిపోయాం రేపు వెళ్ళటం కూడా వేస్ట్ కానీ చాలా నమ్మకంగా ఉంటాడు వెళ్ళాలి సో తెల్లారి వెళ్తారు వెళ్ళినప్పుడు ఏమవుతుంది పిలుస్తారు అక్కడ విట్నెస్ ని బంకే బిహారీ బంకే బిహారీ త్రీ టైమ్స్ టూ ఫస్ట్ టైం రారు సెకండ్ టైం ఎవరు రారు థర్డ్ టైం కూడా ఎవరు రారు కాసేపు ఒక శబ్దం వినిపిస్తుంది నేను ఇక్కడే ఉన్నా బయటే ఉన్నా బంకే బిహారీ నా పేరు సరే అయితే లోపలికి వస్తారు ఏం చేస్తాడు ఒక బ్లాకిష్ బ్లాక్ అంటే శ్యామల వర్ణంలో ఒక అబ్బాయి అంట ఏం చేస్తాను మొత్తం ఇలా బ్లాంకెట్ అంతా కప్పుకొని వచ్చామంట నేనే బాంకెట్ బిహారీ నేనే విట్నెస్ అవునా సరే అయితే చెప్పు నువ్వేం చేసావు అప్పుడు ఆ కోర్టులో ఉన్న జడ్జి చెప్తారంట నువ్వు అసలు ఫేసే కనిపించట అసలు నువ్వెవరు కొంచెం ఫేస్ ని అన్కవర్ చేస్తే నాకు తెలుస్తుంది కదా నేను చూస్తాను నువ్వెవరు ఆయన కొంచెం బ్లాంకెట్ ఓపెన్ చేస్తే చాలా ఎఫెజెంట్ గా ఉంటుందంట సో జడ్జి కి అర్థమైపోతుంది ఈయన నార్మల్ వ్యక్తిలా లేడు నిజంగా దేవుడు వచ్చేసాడా డౌట్ పడతా సరే అయితే నీకు విట్నెస్ అంటున్నావు కదా చెప్పు ఏం చూసావు నువ్వు నేనేనండి విట్నెస్ ఆయన డబ్బులు ఇది ఇచ్చాడు ఈ రోజు ఇంత ఇచ్చాడు అమౌంట్ ఆ ఫైల్ కూడా ఈ లక్ష్మి చంద్ అక్కడ పెట్టాడు అలమర్ లో రైట్ సైడ్ రైట్ కార్నర్ లో ఆయన ఆఫీస్ లో ఉంటుంది ఆ ఫస్ట్ పేపర్ లో ఈయన ఉంటుంది కానీ అక్కడ గోపాల దాస్ ఇచ్చినట్టుగా రాకుండా దాస్ అని రాస్తుంటాడు ఈయన పేరు ఆయన అకౌంట్ చెక్ చేయని ఉంటుంది సరే అప్పుడు ఏం చేస్తారు కోర్టు నుంచి ఇద్దరు అటెండెన్స్ ని ఈ లక్ష్మి చందు వీళ్ళందరు కూడా వెళ్ళి చెక్ చేస్తే అక్కడ అంతా ఉంటుంది అనమాట ఇచ్చినట్టుగా సో ఇదంతా ఇంకా లక్ష్మికి అందుకే ట్రంప్ వణికి పోతూ ఉంటాడు తను రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు కదండి సో తర్వాత కేసు అనేది చక్కగా ఓడిపోతుంది తనకి మళ్ళీ తను ఇల్లు వచ్చేస్తుంది ఎవరైతే ఈ జడ్జి ఇవన్నీ చూస్తాడో తనకి అర్థం అవుతుంది మరి తను ఫుల్ ఇంకా ఏం చేస్తారు ఫుల్ రనన్సియన్ మొత్తం అన్ని వదిలిపెట్టి తను కూడా వృందాన్ని వచ్చి సెటిల్ అవడం జరుగుతుంది ఆ విధంగా ఈ యొక్క లీలలో ఎవరైతే ఈ యొక్క లో ఎవరైతే అసోసియేట్ ఉంటారో అందరు కూడా తర్వాత చాలా అద్భుతమైన భక్తులు అయిపోతారు ఈయన ఈ విషయం చెప్పి ప్రూవ్ చేసిన తర్వాత ఆయన డిసైపుర్ అయిపోతారు దాన్ని బట్టి అర్థమవుతుంది ఆయన బాంకే గారి వచ్చారు అని ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరంటే ఈ గోపాల్ దాస్ యొక్క అమ్మాయి అనమాట సో అమ్మాయి చెప్తుంది ఇదంతా ఎందుకు జరిగింది నా యొక్క పెళ్లికి చేసిన అప్పు కోసం ఇంత జరిగింది అందుకనే నేను ఇవన్నీ తెలిసిన తర్వాత అన్ని విడిచిపెట్టి బృందావనం వచ్చేసాను అప్పటి నుంచి అప్పటి నుంచి నేను ఇక్కడే ఉంటున్నా నేను వెయిట్ చేస్తున్నా ఏదైతే బంకే బిహారీ మా నాన్నగారికి వచ్చి విట్నెస్ చెప్పాడో ఆయన ఏదో ఒక రోజు ఇక్కడ ఈ కౌహడ్ బాయ్ కింద గోపా బాలుడి కింద తిరుగుతూ తిరుగుతూ ఎప్పుడైనా తాహం వేస్తే నా కుటీరానికి వచ్చి వాటర్ తాక్కుండా పోతాడా అని ఎదురు చూస్తున్నా అని అన్నమాట సో ఇది ఒక అద్భుతమైన లీల సో ఇప్పుడు కూడా బాంగే బిహారీ వచ్చి ఎన్నో లీల చేస్తారు అయితే చాలా రీసెంట్ గా జరిగిన లీల అని అక్కడ మనకి గోస్వాములు చెప్తారనమాట సో ఇది ఒక లీల సో ఇంకో లీల ఏంటంటే ఆ ఆయనకి మనం చెప్పుకున్నాం కదా సిక్స్ టైమ్స్ ఆయనకి బాగా పెడతారు కదండి సో ఆయన టెంపుల్ దగ్గర ఒక షాప్ ఉంటుందంట ఒక షాప్ స్వీట్ షాప్ ఉంటుంది సో ఒకసారి ఏమవుతుందంటే ఆ స్వీట్ అక్కడ ఎలా ఉంటుందంటే మనం మనం లో చూస్తే మీరు ఎప్పుడైనా చూస్తే అక్కడ మార్కెట్ అంతా ఎప్పుడు ఓపెన్ అవుతుంది ఈ టెంపుల్స్ ఓపెన్ అయినప్పుడు మార్కెట్ ఓపెన్ అవుతుంది టెంపుల్స్ అయిన అయిపోతే మార్కెట్ కూడా అంతా క్లోజ్ అయిపోతుంది ఇంకే షాప్స్ ఉండవు సైలెంట్ అయిపోతుంది వాతావరణం అంతా సో స్వామితో పాటే లెక్స్తారు స్వామితో పాటు పడుకుంటారు అంతా అక్కడ సెట్టింగ్ అంతా స్వామితో పాటే ఉంటుంది వాళ్ళ క్లాక్ అంతా సో ఈ షాప్ అతనికి ఏమవుతుందంటే ఒకసారి చాలా పెద్ద ఆర్డర్ వస్తుంది ఏదో ఫార్టీ కేజెస్ లడ్డు ప్రిపరేషన్ కోసం ఏదో ఆర్డర్ వస్తే తను రాత్రి అంతా చేస్తూ ఉంటాడు చేస్తూ ఉంటాడు వాళ్ళ తన సర్వెంట్స్ అందరు చేస్తూ ఉంటాడు తను చాలా లీనం అయిపోయి లడ్డూలు లడ్డులు చుడుతూ చుడుతూ ఉంటాడు అదే సమయంలో చిన్న బాలుడు ఎయిట్ టు నైన్ ఇయర్స్ అతను వస్తాయంట వచ్చి కకా కాక నా కొంచెం ఆకలిగా ఉంది సో ఇతను చూస్తే ఇంత అద్భుతమైన అబ్బాయి ఇంత రాత్రి సమయంలో వెనకాల చూస్తే ఎవరు పేరెంట్స్ లర్ ఎక్కడి నుంచి వడ్స్ కూడా వచ్చేస్తాడు అనుకుంటారంట సరే ఎంతో అద్భుతంగా ఉన్నాడు సరే అయితే ఏం కావాలమ్మా నీకు అంటే ఒక నాలుగు లడ్డూలు కావాలి అన్నాడంట సో ఆయన ఏం చేశాడంట నాలుగు లడ్డూల్ని ఒక ఇది ఉంటది కదండి దొన్నె దొన్నయ దొన్న లీఫ్ లీఫ్ దొన్నలో ఏం చేస్తారో అందులో పెట్టేసి ఇస్తాడంట అంట సో అప్పుడు ఏం చేస్తాడంట బాలుడు తన చేతికున్న ఒక బంగారు గాజు తీసి ఇస్తాడంట అతనికి సో తను వద్దు అని కూడా చెప్పలేకపోతున్నాడు ఎందుకంటే ఆయన స్వామి అంత అందంగా ఉన్నాడంటే తను ఏం చేస్తున్నాడు తనకి తెలియట్లా తను తీసుకోన కానీ తన చెయ్యి ఎలా వెళ్ళిందో ముందుకు తెలియదంటే ఆయన బంగారు కంకణం అది గాజు పెట్టేసి ఆయన వెళ్ళిపోతాడు తను చూస్తుండగానే వీధి చివరికి వెళ్ళాక ఆయన డిసర్పీర్ అయిపోతారంట ఆ తర్వాత తన స్పృహ వచ్చాక చూస్తే అయ్యో నేను నాలుగు లడ్డూలకి తీసుకున్నాను ఒకవేళ వాళ్ళ పేరెంట్స్ కి తెలిస్తే నా మీద కేసు పెడతారు చిన్నపిల్లవాడిని మోసం చేశారని కానీ ఎవరు అబ్బాయి అని తెలుసుకోవడానికి కూడా లేదు డిసర్పీర్ అయిపోయాడు ఎక్కడికి మాయమైపోయాడు ఎవరు కనుక్కోవాలి ఇది ఏదో పెద్ద తలకాయ నొప్పిలో ఉంది అసలు ఏంటి మళ్ళీ రేపు వద్దు నా మీద ఏదైనా కేసు వస్తుందేమో సరే అయితే ఏం చేయలేం కదా ఇప్పుడు రాత్రి పూట అని చెప్పి తన మనీ ఎక్కడైతే దాస్తాడు ఆ పెట్టు ఓపెన్ చేసి ఆ బ్యాంకులు అక్కడ పెట్టేసి తన లడ్డూలు ప్రిపేర్ చేసి తను వెళ్లిపోతాడు సో తెల్లారి తన బాంకే బిహార్ యొక్క దర్శనానికి వెళ్ళినప్పుడు టెంపుల్ లో అంతా కూడా ఒక డిస్కషన్ జరుగుతుంది సో వేసిన తలాలు వేసినట్టే ఉన్నాయి కానీ స్వామి యొక్క ఆభరణం ఈ బ్యాంకులు అనేది ఎలా మిస్ అయింది అందరూ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు సో ఇతను కూడా అక్కడ ధనవద్ ప్రణామం చేస్తున్నప్పుడు ఒక పూజారి అడుగుతాడు ఏంటి సంఘటన అంటే ఇదే అంటే అవునా నా దగ్గర ఒక మిస్ మిస్టీరియస్ గా ఒక అబ్బాయి వచ్చి ఒక బ్యాంగిల్ ఇచ్చాడు మీరు బ్యాంగిల్ గురించి మాట్లాడుతున్నారు ఎందుకు మా షాప్ కి మీరు రాకూడదు ఒకసారి చూపిస్తాను నాకు చాలా టెన్షన్ గా ఉంది ఎవరు బ్యాంగిల్ తెలియట్లేదు అవునా సరే అని వాళ్ళందరూ వస్తారు అప్పుడు చూస్తే అది స్వామిదే అనమాట బ్యాంకీ బిహారీ సో అప్పటి నుంచి ఏం చేస్తారు ఓ చిన్న పిల్లవాడు కదా చూడ చిన్నపిల్లవాళ్ళు ఏం చేస్తారు రాత్రిపూట ఒక్కసారి లెగ్స్ ఆకలి ఆకలి నేడుస్తారు కదా సో అయితే స్వామికి ఆరు సమయాల్లోనే కాదు రాత్రి కూడా చిన్నపిల్లవాడు కదా ఆకలి వేస్తుందేమో అని చెప్పి అప్పటి నుంచి ఇప్పుడు కొత్త ట్రెడిషన్ ఏం చేస్తారు ఈ లీల జరిగినప్పటి నుంచి ఇది కూడా ఆల్మోస్ట్ నైన్టీన్ నైన్టీన్ ట్వంటీస్ లోనే ఇప్పుడు జరిగిందంట సో అప్పటి నుంచి ఏం చేస్తారండి రాత్రిపూట పూట అదే దొన్న లాంటి దాంట్లోనే ఒక నాలుగు లడ్డూలు వాటరు పానం ఆయన తినడానికి రకరకాల స్నాక్స్ అక్కడ పెడతారు అన్నమాట సో ఒక్కోసారి కొన్ని కొన్ని లడ్డూలు తినేసి ఉంటాయంట ఎప్పటికీ కొంతమంది గోస్వాములు చెప్తారు సో ఒక్కోసారి తింటారంట స్వామి కదా అన్నిగా చిన్న పిల్లలు ఆకలి వేసినప్పుడు ఇద్దరు వేసి తింటారు కదా సో ఈ విధంగా స్వామి ఎన్నో అద్భుతమైన లీలలు ఈ రోజుకి జరుగుతాయి సో ఇంకొకటి ఉంటుంది యొక్క లీల అక్కడ ఏమంటారు గోవరి బాబా గ్వారియా బాబా అంటే ఆయన కృష్ణ భగవాను ఒక గోప బాలుడు నా సఖ నా మిత్రుడి కింద తలుస్తూ ఉంటాడంట సో ఆ బాబా ఒకసారి ఏం చేస్తాడు ఒకసారి మార్నింగ్ దర్శన హార్తీ అవుతున్నప్పుడు ఆయన వచ్చి అక్కడ ఉన్న గోస్వాములు అందరూ ఉంటారు కదా అందరితో గట్టి గట్టిగా అడుగుతా అంట నా ఫ్రెండ్ కృష్ణ సో నేను ఎప్పుడు పెట్టినా బోగా తినట్లేదు అసలు నాతో ఎప్పుడు తినడానికి రావట్లేదు ఇప్పుడు ఆకలితో ఉంటున్నాడు నాకు ఒక సందేహం మీరు పెడితే తింటున్నాడా అర్చమూర్తి మనం ఓన్లీ పెట్టడమైనా తింటారా తినరా అని సందేహం అడుగుతాడు అందరు ఆశ్చర్యంగా ఉంటారు కొంతమంది చాలా జోకింగ్ గా ఆ చెప్తారా మనం పెడతాము కానీ అర్చమూర్తి ఎలా తింటారు ఆ కేవలం మన పాప నివృత్తి కోసం అని చెప్పి కొంతమంది రకరకాలుగా మాట్లాడుతున్న ఈ బాబా మాత్రం వాళ్ళు ఎవరి పట్టించుకోడు అక్కడ ఉన్న గోస్వాములు ఎవరైతే హెడ్ పూజారి అందరిని అడుగుతాడు తింటారా తిండా నా ఫ్రెండ్ మనం పెట్టిన బోగ తింటాడా తిండా ఒకటే సమాధానం నాకు కావాలి గట్టి గట్టిగా సో అందరి కోసం సైలెంట్ గా ఉంటారు ఏం చెప్పాలో తెలియట్లేదు రైట్ సో అప్పుడు ఒకొక్క గోస్వామి మాత్రం అక్కడ ఉంటారనమాట తింటాడు డెఫినెట్ గా తింటాడు అంటే అవునా తిను చాలా సంతోషం కలుగుతుంది బాబాకి అవును తింటాడా ఎలా తింటాడు అంటే నేను నాకు జరిగిన సంఘటన ఒకటి చెప్తాను ఎందుకంటే నేను పూజారి కింద సేవ అంతా చేస్తున్నప్పుడు ఒకసారి ఎప్పుడైతే ఈ యొక్క దర్శన హారతి బాలభోగా ఇవన్నీ పెట్టేసిన తర్వాత ఎప్పుడైతే దర్శనం ఓపెన్ చేసామో చాలా మంది భక్తులు అందరూ వస్తున్నారు స్వామికి ఏదేదో ఆఫర్ చేస్తున్నారు మళ్ళీ అవి స్వామికి సమర్పించి వాళ్ళకి ప్రసాదం ఇస్తున్నాం అసలు కంటిన్యూస్ గా నాకు కాలు తిరుగుతూనే ఉన్నాయి ఆ రోజున ఎప్పుడైతే ఆ రోజు రాజభోగా పెట్టాల్సిన బాధ్యత నాదే సో రాజభోగా పెడుతున్నప్పుడు నా మనసులో ఒక రకమైన ఆలోచన వచ్చింది అది ఎలా వచ్చిందో కూడా నాకు తెలీదు అది స్వామి యొక్క కరుణ నాకు చూపించాలని స్వామి అలాగా చేశారేమో ఆ రోజు నాకు ఏమనిపించిందంటే మన పిచ్చి కానీ అర్చామూర్తికి ఆహారం పెడితే ఆయన తింటాడా ఏంటి ప్రతిరోజు అది తెలిసినా సరే ప్రతి రోజు పద్ధతిగా పెడుతున్నాం పద్ధతిగా తీస్తున్నాం అని చెప్పి ఏదో ఒక రకమైన ఆలోచన వస్తుంది రకరకాల ఆలోచనలతో ఉంటాడంటే కానీ అదంతా ప్లేస్ అంతా శుభ్రం చేస్తాడు తయారు చేసిన పదార్థాలన్నీ పెడతాడు తులసి పెడతాడు కుంజ బిహారీ సమర్పయామి కుంజ బిహారి వచ్చి స్వీకరించండి అని అన్ని ప్రార్థన చేస్తాడు చక్కగా బయటకి వెళ్లి ఫ్రెండ్స్ తో అంతతో మాట్లాడుతూ ఉంటాడు ఇలా జరుగుతూ ఉంటుంది తర్వాత ఒక థర్టీ మినిట్స్ అక్కడ భోగ పాద అని ఉంటుంది అంటే ఏ స్వామి భోగా తీసుకుంటున్నప్పుడు కొన్ని పోయమ్స్ పాడతారు అక్కడ వాళ్ళందరూ కూడా బయట భజన చేస్తున్నారు అంత బాగా జరుగుతుంది థర్టీ మినిట్స్ తర్వాత ఈయన లోపలికి వెళ్ళిపోయాడు ఆ విషయం మర్చిపోయాడు ఏదైతే ఇంతకు ముందు అనుకున్నాడు ఒక డౌట్ పడ్డాడు కదా స్వామి మీద ఆ డౌటే మర్చిపోయాడు ఎప్పుడప్పుడు అప్పుడేవో కొంచెం ఏదో అనుకున్నాడు బయటకు వెళ్ళి ఫ్రెండ్స్ ఏవో మాట్లాడాడు మర్చిపోయాడు స్వామి తింటాడు తిండు ఆ డిస్కషన్ మైండ్ లో వచ్చిన విషయమే మర్చిపోయాడు కానీ ఎవరికి గుర్తుంది స్వామి గుర్తుంది సో స్వామి ఒక లీల చేయాలి చూపించాలి అనుకుంటాను నేను తింటాను అయ్యా నీకు నీకు అర్థం కావాలని చెప్పడం కోసం ఏం జరుగుతుందంట సో ఎప్పుడైతే ఆయన ప్లేట్ ఆ యొక్క భోగ ప్లేట్ అంతా తీస్తున్నప్పుడు బేసన్ లడ్డు బేసన్ లడ్డు మీద గీతలు ఇప్పుడు ఎవరైనా చిన్నపిల్లలు కొరికితే ఉంటాయి కదండి ఘాట్లు అలా ఘాట్లు ఉంటాయంట సో తను అనుకున్నాడంటే అయ్యో నేను అంత అన్యమనస్కంగా ఆఫర్ చేసేసాను ఇలా గీట్లు ఇలా ఉన్నట్లు స్వామికి ఎలా సమర్పించేశాను నా తప్ప లేకపోతే ఎవరైతే ప్రిపేర్ చేస్తున్నాడు కుక్ ఆ కుక్ చేసిన అతను తప్ప మా ఇద్దరులో ఎవరో తప్పై ఉంటది అయ్యో ఇలాంటివి ఎలా ఆఫర్ చేసాం అయ్యో అనుకుంటాడంట అది తీసి పక్కన పెట్టేసి స్వామికి ఏమేం చేస్తావండి బోగా తీసిన తర్వాత మళ్ళీ ఆచమనం చేస్తాం స్వామికి కదండి స్వామి యొక్క ఫేస్ ఇవన్నీ కూడా మనం క్లీన్ చేస్తాం మంత్రాన్ని చదువుతాం ఆచమన మంత్రం చదువుతున్నప్పుడు ఎప్పుడైతే ఆయన వాటర్ తీసుకుని స్వామి యొక్క ముకార బిందం దగ్గరకు ఆయన నోటి దగ్గరకు వచ్చేవాడికి ఆ బేసన్ లడ్డు పౌడర్ ఉందంట మూతికి అంటుకొని సో ఇతనికి ఒక్కసారి షాక్ బేసన్ లడ్డు కదా గీతలు పడ్డాయి వెంటనే అక్కడ ఆచమన పాత్ర అక్కడ పెట్టేసి వెళ్ళి బేసన్ లడ్డు మీద చూస్తే చిన్న పిల్లవాడు కొరికితే తన ఏమంటారు టీత్ దంతాలు గుర్తులు అక్కడ పడి ఉన్నాయంట అప్పుడు మళ్ళీ స్వామి ఇంకా చూస్తే స్వామి చిన్న స్మైల్ చేస్తున్నారంట మిస్విఫ్ గా నీకు కన్ఫర్మ్ అయిందా నేను తింటున్నా నేను తింటాను అప్పుడు స్వామి చాలా చాలా ప్రాధాయపడి నమస్కరించుకున్నాను ఓ బాబా తను స్వయంగా తింటున్నప్పుడు నేను చూడలేదు కానీ తిన్నాడు అని చెప్పడానికి మాత్రం నా దగ్గర ఈ లీల మాత్రం ఉన్నది నేను స్వయంగా నేను ఫీల్ అయ్యాను అప్పటి నుంచి నాకు ఇప్పటి వరకు కూడా ఎటువంటి సందేహం లేదు స్వయంగా ఆయన వచ్చి తింటారు ఎలా తింటారు తెలియాలి అంటే నువ్వు ఆయన చక్కగా ప్రార్థిస్తే ఆయన రివీల్ చేయాలి అనుకుంటే నీకు రివీల్ చేస్తాడు ఆయన తింటున్నప్పుడు కూడా నువ్వు చూడొచ్చు కావాలంటే ఆయన రివీల్ చేస్తే సో ఇది జరిగింది నాదైతే ఎక్స్పీరియన్స్ ఇది నువ్వు అడిగిన క్వశ్చన్ సమాధానం ఏంటంటే ఆయన తింటాడు సో బాబా ఎంతో ఎగురుతాడంట ఎగురు ఎగ్గురు ఓ అవునా నా ఫ్రెండ్ తింటాడా నేను అనుకున్నాను ఎప్పటి వరకు తను తినడు ఆకలి వేయదు జస్ట్ ఆఫర్ చేసి తియ్యం అనుకున్నా కానీ తింటాడు నా ఫ్రెండ్ కానీ నా దగ్గరికి వచ్చి తినట్లేదు అయితే నేను ఈసారి ఊరుకోను ఈసారి నేను ఆఫర్ చేసి తినాలి అని మొండుగా కూర్చుంటాడు ఒక పెద్ద వెసల్లో స్వీట్స్ అన్ని తీసుకుని వచ్చి ఓ బాంకే బిహారీ వచ్చి తినవయ్యా నా స్వీట్ గట్టి గట్టిగా చిల్లు చిల్లుగా అరుస్తూ ఉంటాడు అందరూ అనుకుంటారు ఇలా పిలిస్తే స్వామి ఎలా వస్తాడు ఆయనకి కొన్ని అందరికి దర్శనం ఇవ్వడు కదా నువ్వు భక్తుడివి కానీ అందరికి దర్శనం ఇవ్వడు కదా నీతో పాటు అని అనుకుంటూ ఉంటారు కానీ చాలా ఏడుస్తూ ఉంటాడు పక్కనే కార్నర్ లో కూర్చుని అదే బౌల్ పట్టుకుని పిలుస్తూ ఉంటాడు బంకీ బిహారి వచ్చి తినవయ్యా ప్లీజ్ ప్లీజ్ అని దర్శనం ఇవ్వమంటే జరుగుతూ ఉంటుంది రాజభోగ టైం అవుతుంది ఆల్టర్ క్లోజ్ చేసేస్తా సో అప్పుడు మళ్ళీ పాద అంతా పాడుతూ ఉంటారు ఆ రోజు సో ఏం జరుగుతుంది చిన్న పిల్లవాడు ఎయిట్ టు నైన్ ఇయర్స్ పిల్లవాడు వచ్చి బాబా బాబా నీ దగ్గర చాలా లడ్డూలు ఉన్నాయి కదా నన్ను చాలా ఆకలిగా ఉంది నాకు కొన్ని లడ్డూలు ఇస్తావా అప్పుడు ఈ బాబా చెప్తా అంటే అది నీ కోసం కాదు నా ఫ్రెండ్ బాంకే బిహారీ కోసం నేను వెయిట్ చేస్తున్నా అంటే అప్పుడు ఆ బాబు అంటాడంటే నాకంటే గొప్ప ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా నీకు ఒకసారి నన్ను చూడవయ్యా అంటే అప్పుడు చూస్తే అప్పుడు ఎలాగైతే బాంకే బిహారీ చక్కగా పెద్ద పెద్ద కళ్ళు కదండి చక్కగా సూటిగా ముక్కు అందమైన ముఖారం విందం ఇప్పుడు అర్థమవుతుంది నిజంగా నా బాంకే బిహారీ వచ్చాడా అని చెప్పి ఆయన ఏం చేస్తారు ఆయన ఒళ్ళో కూర్చోపెట్టుకుని ఒక్కొక్క లడ్డు తినిపిస్తారన్నమాట చక్కగా తింటాడు ఆయన తిన్న తర్వాత ఏమవుతుంది అక్కడ పాద కంప్లీట్ అయిపోతుంది థర్టీ మినిట్స్ అయిపోతుంది వాళ్ళు మళ్ళీ డోర్ తీసి దర్శనార్థి ఇవ్వాలి కదా వాళ్ళు ప్రయత్నిస్తుంటే డోర్ ఓపెన్ అవ్వట్లేదు అంట లోపల నుంచి లాక్ అయిపోయిందేమో అని టెన్షన్ అయిపోతున్నారు అందరు అదెలా జరుగుతుంది నేను పూజారిని బయట కదా డోర్ వేశాను లోపల లాక్ ఎలా అవుతున్నాను డిస్కషన్ జరుగుతుంటే అప్పుడు కింద ఇక్కడ ఒళ్ళో కూర్చున్న ఈ బాబా అంటే అంటే నేను ఇంక వెళ్ళాలి బాబా చాలా టెన్షన్ అయిపోతుంది లేకపోతే అందరికీ అని చెప్పి ఆయన బాబా దగ్గర నుంచి సెలవు తీసుకుని వెళ్తూ 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 జనాలు కలిసిపోతే డిసపేర్ అయిపోతాడంట అప్పుడు ఈ బాబా వీళ్ళ దగ్గరికి వచ్చి చెప్తారంట ఇప్పుడు ఓపెన్ చేయండి డోర్స్ ఓపెన్ అవుతాయి ఎందుకంటే ఇప్పటి వరకు నా ఫ్రెండ్ నాతో ఉన్నాడు నేను పెట్టని తిన్నాడు అందుకని తను ఒక అరేంజ్మెంట్ చేసుకున్నాడు మీరు లోపలికి వెళ్ళకుండా ఉండడానికి సో ఇప్పుడు ఓపెన్ చేయండి ఓపెన్ అవుతాయి అంటే అప్పుడు ఓపెన్ చేస్తే ఇక స్వామి అక్కడ మళ్ళీ ఓపెన్ అవుతుంది మళ్ళీ దర్శన హార్థి అవుతుంది అప్పుడు అందరు ఏమంటారు బాంగే బిహారీ లాల్ కి జాయ్ సో ఈ విధంగా మనకు ఒక అద్భుతమైన లీలలు ఉంటాయి మనం ఏం లీలలు చెప్పుకున్నాం ఒకటి అక్బర్ది చెప్పుకున్నాం ఈ యొక్క ఓల్డ్ లేడీ ఉమెన్ ది చెప్పుకున్నాం నెక్స్ట్ ఈ భోగా బోగా చెప్పుకున్నాం రైట్ నారాయణ కోట్ కోట్ లీ ఆ కోట్ లేడీ చెప్పుకున్నాం రైట్ సో ఇంకా ఇంకొక లీల ఉంటుంది ఆ ఇంకొక లీల ఏంటంటే ఈ అత్తర్ ఇప్పుడు మనకు చెప్పుకున్నాం కదండి బాంకే బిహారీజికి ఏంటంటే ఇత్తర్ అంటారు ఐటీఆర్ ఇత్తర్ అంటే అత్తర్ అనమాట మన అత్తర్ ఫెర్ఫ్యూమ్ ఉంటుంది కదా ఆయన ఫెర్ఫ్యూమ్ ఆఫర్ చేస్తారు ఎప్పుడు కూడా ఈ యొక్క మిగతా ఆఫరింగ్ శృంగారతో పాటు డ్రెస్సెస్ అలంకరించడం ఆర్నమెంట్స్ తో పాటు అత్తర్ కూడా ఆయనకి ఆఫర్ చేస్తూ ఉంటారు సో ఇది ఎప్పుడు జరుగుతుందంటే స్వామి హరిదాస ఉన్నప్పుడు ఒక జరిగిన ఒక అన్నమాట సో ఏమవుతుందంటే అప్పట్లో ఒక గొప్ప ఫెర్ఫ్యూమ్ సెల్లర్ ఉంటారంట ఆయన పేరు ఏంటంటే విజ్ఞానాయి కత్రి అమృతసర్ లో ఉంటాడంట ఆయన విజ్ఞానాయ్ కత్రి ఆయన ఏం చేస్తాడు సో ఆయన ఏంటంటే ఆయనకు ఒక మంచి అలవాటు ఉందంట చాలా గొప్ప బిజినెస్ మ్యాగ్నెట్ అప్పట్లో ఫెర్ఫ్యూమ్స్ అన్ని కూడా చాలా బాగా సెల్ చేస్తూ ఉంటాడు ఎలాంటి వాళ్ళు ఎలా పెర్ఫ్యూమ్స్ తయారు చేస్తారంటే ఫ్లవర్స్ నుంచి ఒక ఏమంటారు దాని ఎసెన్స్ ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని శాండల్వుడ్ లో స్టోర్ చేసి ఉంచుతారన్నమాట ఫెర్ఫ్యూమ్ చాలా 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 మంచి స్మెల్ వస్తుంది సో ఇలా జరుగుతూ ఉంటే ఆయనకి ఏంటంటే సాధువులతో అసోసియేట్ అవడం చాలా ఇష్టం అనమాట అక్కడ ఉన్న సాధులతో అందరితో అసోసియేట్ అవుతుంటే ఒకసారి ఒక బాబా దగ్గరికి వెళ్తాడు అనమాట సో అదేంటండి ఈసారి చాలా ఫాస్ట్ గా వచ్చేసారు ఎప్పుడు చారదాం యాత్ర అంతా చేసి చాలా రోజుల తర్వాత వస్తారు అమృతసారి ఈసారి వెంటనే వచ్చేసారు ఏంటి అని అడుగుతాడంట అప్పుడు ఏమంటాడంటే ఆయన దగ్గరికి వెళ్ళి జై శ్రీ హరి అని వాళ్ళు పలకరించుకుంటారు ఎప్పుడు కూడా ఈయన ఎవరండి మన విజ్ఞనై ఖత్రి ఎప్పుడైతే జై శ్రీహరి అన్నప్పుడు ఆయన కూడా జై శ్రీహరి బదులు ఈసారి ఏమన్నాడంట జై శ్రీహరి దాస్ అన్నాడంట అదేంటండి జై శ్రీహరి అన్నాళ్ళు మొత్తం పేరే మార్చేశారు హరిదాస అప్పుడు ఆయన చెప్పాడంట ఓ విజ్ఞాన ఖత్రి ఏం జరిగిందో తెలుసా నేను అలా యాత్ర అంతా వెళ్తున్నప్పుడు ఇక్కడ నిధి వన్ లో ఒక సాధువుని కలిశాను ఆయన స్వామి హరిదాస సో ఆయన కీర్తన చేసినప్పుడు నేను విన్నాను ఎంత మధురంగా కీర్తన చేస్తున్నాడు ఎంత భక్తితో సేవ చేస్తున్నాడు అసలు ఆయన సో ఆయనతో అసోసియేట్ అయిన తర్వాత నాకు అర్థమైంది ఆయన ఆయనకి ఆవిర్భవించిన యొక్క బాంకే బిహారీ యొక్క దర్శనం అయింది అప్పుడు నేను డిసైడ్ అయ్యాను ఇంకా నేను అన్ని యాత్రలు ఇంకా చేయనవసరం లేదు నేను ఇంకా అమృతసర్ వచ్చేసి నా కుటీరంలో ఆ బాంకే బిహారీ రూపం మీద ధ్యానం చేస్తూ ఉంటే నేను డెఫినెట్ గా అదే ప్రపంచానికి వెళ్తాను నాకు అర్థం అయిపోయింది అందుకే నేను ఎక్కడికి వెళ్ళట్లేదు వచ్చేసాను ఇంత ఫాస్ట్ గా అవునా అప్పుడు ఇతను చాలా ఆతృత కలుగుతుంది ఎవరా స్వామి హరిదాస ఎవరి బాంకే బిహారీ వీళ్ళిద్దరు దర్శనం కలగాలని చాలా ఆతృత కలుగుతుంది బిజినెస్ పర్సన్ కి సో అప్పుడు ఏం చేస్తాడు అయినా వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్తా అనమాట వాళ్ళ చెల్లి ఉంటుంది వాళ్ళ చెల్లికి చెప్తా వాళ్ళ చెల్లి ఉంటుంది సరే అయితే ఎప్పటి వరకు వెయిట్ చేయడం ఎందుకు ఇప్పుడే వెళ్దాం వెళ్ళేటప్పుడు ఏం చేద్దాం ఆ బాంకే బిహారీకి అత్తర్ బాగా సమర్పిస్తారని చెప్పవు కదా మనం బాగా కొత్తగా వాళ్ళప్పుడే చాలా ఫ్రెష్ ఫ్లవర్స్ తో చాలా కాస్ట్లీ ఫ్లవర్స్ తో ఎక్స్ట్రాక్ట్ చేసి ఒక మంచి ఫెర్ఫ్యూమ్ అది తయారు చేస్తారు ఇంకా మార్కెట్ లో రిలీజ్ చేయరు అది చాలా కాస్ట్లీ అనమాట సరే అది స్మాల్ బాటిల్ తీసుకుని వెళ్ళి ఆఫర్ చేద్దాం ఆ స్వామి కి ఆయన బాంకే బీహారి సేవలో వాడతారు సో ఆ విధంగా మనం తరించవచ్చు అని డిసైడ్ అవుతారు సో సరే అయితే వస్తారు వచ్చినప్పుడు ఏమవుతుంది అక్కడ ఉన్న భక్తులు అందరు తీసుకుని వెళ్తారు స్వామి హరిదాస్ దగ్గరికి అప్పుడు ఆయన ఏం చేస్తారు యమునా నది తటం దగ్గర కీర్తన చేస్తూ ఉంటే ఇతను కీర్తన అంతా అయిపోయిన తర్వాత కీర్తన అంతా విన్నప్పుడు ఆయనకి అసలు వేరే ప్లేన్ లో ఉంటాడు అనమాట మొత్తం ఉన్న కోతులు పరిగెత్తడం అందరు నవ్వటం ఏమి యానిమల్స్ సౌండ్ ఏమి వినిపించదు ఎప్పుడైతే ఆయన కీర్తన ఆపిన తర్వాత మళ్ళీ ఈ లోకానికి వస్తాడు అన్ని వినిపిస్తూ ఉంటాయి ఎంత శక్తి ఉంది ఈయన కీర్తనలో మొత్తం వాతావరణమే మారిపోయింది గోలోక బృందానం అయిపోయింది అని అనుకున్న తర్వాత ఈయన ఒక తెచ్చిన అత్తర్ బాటిల్ తీసుకుని వెళ్ళి స్వామి హరిదాసకి సమర్పిస్తారు స్వామి హరిదాస ఇది బాంకీ బీహారీ సేవలు మీరు వాడండి మీరు చాలా గొప్ప భక్తులు కదా సో అది మీకు ఇవ్వబడింది అప్పుడు ఆయన ఏం చేస్తారంట బాటిల్ ఓపెన్ చేసి అక్కడ ఉన్న యమున నది అక్కడ ఒడ్డున కూర్చున్నారు కదా బాటిల్ ఓపెన్ చేసి మొత్తం మట్లో పోసేస్తారంట ఈయనకి చాలా కోపం వస్తుంది ఎంత గొప్ప సాధువైనా సరే మన ఎవరైనా వచ్చి ఆయన కలిసినప్పుడు వాళ్ళ సెంటిమెంట్స్ ని ఇలాగా డిస్టర్బ్ చేయకూడదు కదా వద్దంటే వద్దనాలి కానీ మొత్తం నెలలో పోస్తాడు ఏంటి అనుకుంటాడు కానీ ఏం మాట్లాడ్ కానీ అతనికి ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏం జరుగుతుందంటే అంత మంచి పెర్ఫ్యూమ్ నుంచి అసలు ఎటువంటి స్మెల్ రాదు ఇప్పుడు మొత్తం శాండ్ లో పోసేసాడు కదా అక్కడ ఉన్న వాతావరణం అంతా పరిమళం అయిపోవాలి కదా కానీ ఎటువంటి వాసన రాదంట అదేంటి నా ఫెర్ఫీమ్ ఎంత ఎంత పరిమళం వస్తుంది తయారు చేస్తున్నప్పుడే గుమ్మగుమ్మలాడిపోయింది ఇంత బాటిల్ అంతా పోసేసినా ఎటువంటి స్మెల్ రావట్లేదు ఆశ్చర్యంగా ఉందంట సో అప్పుడు స్వామి హరిదాస ఏం చేస్తారంటే స్వామి హరిదాసకి ఆయన యంగర్ బ్రదర్ జగన్నాథ గోస్వామి ఉంటారు మళ్ళీ ఇంకొక గోస్వామి ఉంటారు అన్నమాట గోస్వామి సో వీళ్ళిద్దరికి ఆ బాంకే బిహారీజీ యొక్క సేవలు ఆయన హ్యాండ్ ఓవర్ చేస్తారు ఈ జగన్నాథ్ దాస్ గోస్వామి యొక్క డిసెండెన్స్ వాళ్ళ యొక్క వంశీయులు ఇప్పటికి కూడా బంకే బిహారీని మన టెంపుల్ లో అంతా వర్షిప్ చేస్తున్నారు సో వీళ్ళిద్దరిని పిలిచి సైన సేవ ఈవినింగ్ సేవకి అంతా టైం అయింది సో మనం వెళ్దాం రండి భక్తులు అందరు కూడా దర్శనం చేసుకుంటారు అన్నప్పుడు సరే అయితే ఈయన ఇంకేం అనలేడు స్వామి హరిదాస్ దగ్గర తనం పెట్టుకుని బంకే బిహారీ దర్శనానికి వెళ్తా అనమాట సో ఎప్పుడైతే టెంపుల్ ఓపెన్ చేయగానే ఏదైతే ఇది ఫెర్ఫ్యూమ్ తెచ్చాడు కదా ఆ టెంపుల్ అంతా కూడా ఫెర్ఫ్యూమ్ వాసంతో నిండిపోద్ది అనమాట ఇతనికి ఆశ్చర్యం అక్కడ యమునా నది తటం దగ్గర ఆయన మొత్తం పారపోస్తే ఇక్కడ ఎందుకు ఇంత స్మెల్ వస్తుంది చాలా ఆశ్చర్యంగా ఉంటాడు ఇంత మిస్టీరియస్ గా ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి ఆ బాంకే బిహారీజ్ తీక్షణంగా చూస్తున్నప్పుడు ఆయనకి ఒక దివ్యమైన దృశ్యం కనిపిస్తుందంట ఏంటి అంటే అక్కడ ఏమంటారు హోలీ హోలీ జరుగుతుందంట హోలీ జరుగుతుంటే శ్యామ శ్యామ్ రాధాకృష్ణ హోలీ జరుగుతున్నప్పుడు వాళ్ళందరూ రంగులు పిచికారితో చేసుకుంటున్నప్పుడు వాళ్ళ రంగుల బాటిల్లో ఏం జరిగిందంట ఈయన ఎవరైతే స్వామి హరిదాస పోసిన పెర్ఫ్యూమ్ వీళ్ళ యొక్క ఏమంటారండి వీళ్ళ యొక్క ఏదైతే రంగుల నీళ్ళ బకెట్లలో పడింది సో ఇప్పుడు ఆ నీళ్లతో రాధాకృష్ణ అంతా కూడా హోలీ ఫెస్టివల్ చేసుకుంటున్నారు అక్కడ అదంతా చేసుకోవటం మళ్ళీ ఏం జరిగింది ఇప్పుడు మళ్ళీ స్వయంగా ఆ రాధాకృష్ణ వచ్చి ఇక్కడ బంగే బిహారి కదా సో అందుకని అదంతా పరిమళం అవుతుంది ఇదంతా దృశ్యం మళ్ళీ క్లోజ్ అయిపోతున్నాం ఇప్పుడు తనకు అర్థం అవుతుంది అక్కడ ఎందుకు ఆయన పోసారంటే అక్కడ లలిత సఖి కదా ఆయనకు అర్థమైంది అక్కడ ఆ లీలలు జరుగుతున్నాయి ఇప్పుడు కరెక్ట్ టైంలో ఈ హోలీస్ వేసే టైంలో ఈ యొక్క పరిమళం వచ్చింది కదా అని చెప్పి ఆయన అందులో పోస్తా బకెట్ లో పోసారు కానీ మనకంటే కనిపించలేదు కానీ ఇదంతా జరిగింది అని చెప్పి ఆయన అప్పుడు రివీల్ అవుతుంది అప్పటి నుంచి ఆయన శుద్ధ భక్తుడు అయిపోతాడు ఆయన స్వామి హరిదాస్ యొక్క ఆయన యొక్క సేవలు చక్కగా తన్ని గడపడం జరుగుతుంది అనమాట సో ఈ విధంగా ఎన్నెన్నో అద్భుతమైన లీలలు జరుగుతాయి సో ఈ విధంగా మనం ఏమేమి తెలుసుకున్నాం ఒకటి ఆ తాన్సేంది అక్బర్ తెలుసుకున్నాం ఈ ఓల్డ్ లేడీ చెప్పుకున్నాం నెక్స్ట్ భోగాది చెప్పుకున్నాం ఈ బాబా స్టోరీ చెప్పుకున్నాం నెక్స్ట్ ఏంటండి ఇది మన అథర్ ఫస్ట్ టైం సో ఈ విధంగా ఇప్పటికీ కూడా ఎన్నెన్నో అద్భుతమైన లీలలు అక్కడ జరుగుతూ ఉంటాయి అలాగే స్వామి ఎవరైతే తీక్షణంగా ఉంటారో చూసి వస్తారో వాళ్ళ వెనకాల పట్టి స్వామి వెళ్ళిపోతారని చెప్పి ఏం చేస్తారు ఎవ్రీ థర్టీ సెకండ్స్ కి కరెక్ట్ పరద అనేది విశిస్తూ ఉంటారు సో ఇదండి మనకి బాంకే బిహారీజీ గురించి సో బాంకే బిహారీకి జై కుంజ బిహారీకి జై స్వామి హరిదాస్ కి జై నిధి జై జై అందరు ఒకసారి చెప్పండి బాంకే జిల్లా సో ఎవరైతే దర్శనం చేసుకోలేదో దయచేసి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు డెఫినెట్ గా బాంకే బిహారీజీని దర్శనం చేసుకోండి రైట్ ఓకే సో